పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి అకస్మాత్ యుద్ధాన్ని ప్రారంభించకూడదని ఒక నాలుగు మాటలు రాయబార రూపంలో చెప్తే ఏమైనా మారుతాడేమోనని మరొకసారి అంగదుణ్ణి రాయబారిగా పంపించినటువంటి ఘట్టాన్ని, రాయబారి అని కూడా చూడకుండా ఆ దూతని సంహరించేటటువంటి ప్రయత్నం చేసిన రావణుడు వైఫల్యం చెందిన ఘట్టాన్ని నిన్న నేను మీకు మనవి చేసి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాయబారం వైఫల్యం చెందినటువంటి కారణం చేత యుద్ధోన్ముఖులైనటువంటి వానర సైన్యం యొక్క ఉద్ధతిని రావణాసురుడికి తెలియచేశారు. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణ మందిరం నివేదయన్ పురీన్ వృద్ధాం రామేణ సహ వానరైహి. వానరులతో కూడినటువంటి రాముడు ఆ లంకాపట్టణాన్ని ముట్టడించాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని రావణాసురుడికి తెలియచేశాడు. రావణాసురుడు అంతఃపుర గవాక్షం నుంచి చూశాడు. లంకాపట్టణం చుట్టుపక్కల అంతా కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యము చేత ఆక్రమింపబడి ఉంది. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ చేత రాక్షసుల్ని హతమార్చడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంతో నిండినటువంటి హృదయం కలిగిన వారై యుద్ధోన్ముఖులైనటువంటి వారి యొక్క పరిస్థితిని గమనించాడు. పైకి ఎంత డాంబికం ప్రదర్శించినా ఆ నరవానరుల యొక్క తేజస్సుని గమనించినటువంటి వాడై మనసులో కించిత్ వ్యధని పొందాడు. వాళ్ళు వేరు ఆయుధములు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేని వాళ్ళు వానరులు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి పర్వత శిఖరాలని, అరణ్యాలలో ఉండేటటువంటి వృక్షాలని, పెద్ద పెద్ద శిలలని, వాళ్ళ గోళ్ళని ఆయుధాలుగా వాళ్ళు సిద్ధంగా లంకాపట్టణం మీద దాడికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎక్కడైనా యుద్ధం చేస్తే వీళ్ళు ఎక్కడ యుద్ధం చేశారో ఆ నగరం ఆ కోట పాడవ్వాలి, కానీ దానితో పాటు అరణ్యములు కూడా పాడయ్యి. ఎందుకు పాడయ్యాయంటే వీళ్ళు మరి చెట్లన్నీ పీకేస్తారు కాబట్టి వానరులు ఆ చెట్లతో యుద్ధం చేస్తారు కాబట్టి అరణ్యములు కూడా ధ్వంసమయ్యి. మరి ఇన్ని కోట్ల కోట్ల వానరములు వృక్షములను పెకలించినప్పుడు అరణ్యముల యొక్క స్థితి మారిపోతుంది కదా, అందుకని అరణ్యములు ధ్వంసమయ్యి. అక్కడ పెద్ద పెద్ద కోట బురుజులు ఉన్నాయి, ఆ కోట బురుజుల మీదకి వానరులందరూ బయలుదేరారు. వాళ్ళు తేద్రుమైహి పెద్ద పెద్ద వృక్షాలని, పర్వతాగ్రైశ్చ పర్వతముల మీద ఉండేటటువంటి శిఖరములను, ముష్టిభిశ్చ ప్లవంగమాహ పిడిగుద్దులు గుద్ది పాడు చేయడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి వారై లంకాపట్టణం మీదకి వెళ్ళి ప్రాకారములనన్నిటినీ కూడా తమ పిడికిడి గుద్దుల చేత ఆ చెట్ల చేత శిఖరముల చేత మోది ఆ లంకాపట్టణపు వైభవాన్నంతటినీ కూడా నశింపచేసి ఆ తోరణాలన్నీ కింద పడిపోయేటట్టుగా కొట్టేశారు. పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న శలిలాయుతాః పాంశుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్టైశ్చ వానరాః. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి అగత్తలు మంచినీటితో నింపబడి ఉన్నాయి. నేను యుద్ధకాండ ప్రారంభం రోజుల్లో ఉంది మీతో ఆ అగత్తల గురించి మనవి చేశాను, జలదుర్గము అని. ఆ నీటిని ప్రవేశపెట్టి దాటడానికి వీలు లేకుండా చేస్తారు. ఆ అగత్త దాటడం చాలా కష్టం. కానీ రామరావణ యుద్ధంలో కలిసి వచ్చినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు అగత్తని పూడ్చడం చాలా తేలిక వీళ్ళకి. ఎందుకుని అంటే పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంశుభిః. వాళ్ళు ఇన్ని కోట్ల మంది వెళ్ళి కనపడినటువంటి పెద్ద పెద్ద మట్టి గడ్డలన్నీ పెకలించి తెచ్చి ఆ శుద్ధమైన నీళ్లలో వేసేశారు. పర్వతాగ్రైశ్చ పర్వత శిఖరములను తీసుకొచ్చి అగత్తల్లో పడేశారు. ఎంతసేపట్లో కూడుకుపోవాలి? తృణైహి కనపడినటువంటి గడ్డి అంతా పట్టుకొచ్చి అందులో పడేశారు. కాష్టైశ్చ కర్రలు కొమ్మలు మొదలైనవన్నీ తెచ్చి అందులో పడేశారు వానరాహ. ఆ వానర సైన్యం అక్కడ ఉన్నటువంటి అగత్తల్ని ఇటువంటి పదార్థాలతో నింపేసింది. నింపేసి ఇప్పుడు కోట ద్వారమును బద్దలు కొట్టాలి. బద్దలు కొడితే లోపలికి నగర ప్రవేశం చెయ్యవచ్చు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యదావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః. వాళ్ళు పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి సుగ్రీవునికి జయనాదం చేస్తూ
పెద్ద పెద్ద ఘోషలతో లంకాపట్టణంలో ప్రవేశించి ఆ లంకని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. వ్యూహాత్మకంగా భేదించడం వేరు, వ్యూహం లేకుండా వెళ్ళి యుద్ధం చేయడం వేరు. వ్యూహరచన అనేటటువంటిది యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. వ్యూహరచన చేసేటప్పుడు సాధారణంగా కోటకి నాలుగు వేపులా ద్వారాలు ఉంటాయి. నాలుగు ద్వారాలని నలుగురు యోధులు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ వెనక కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది. లోపల ఏ యోధుడు కోట ప్రాకారపు కోట యొక్క ద్వార రక్షణకు నిలబడ్డాడు అన్న దాన్ని బట్టి ప్రతి వ్యూహరచన చేసినప్పుడు ఇటువైపు కూడా తత్తుల్యమైనటువంటి నాయకుణ్ణి, అటువంటి యోధుణ్ణి సైన్యంతో నియమించవలసి ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి తూర్పు ఈశాన్యం వైపుకు ఉన్నటువంటి ద్వారానికి కుముదుడు అనేటటువంటి ఒక గొప్ప యూధపతిని నియమించి ఆయనకి 10 కోట్ల వానరములను సైన్యంగా ఇచ్చారు. అలాగే శతవలి అనబడేటటువంటి వానర సేనాపతికి 20 కోట్ల మంది వానరులతో దక్షిణ ద్వారాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, దక్షిణ ద్వారం దగ్గర నిలబడి యుద్ధం చేయవలసిన బాధ్యతను అప్పజెప్పారు. అలాగే సుషేణుడు అనబడేటటువంటి వానరునకు 60 కోట్ల మంది అనుచరులను ఇచ్చి పశ్చిమ ద్వారం దగ్గర యుద్ధం చెయ్యవలసినటువంటి బాధ్యతని అప్పజెప్పారు. ఉత్తర ద్వారం దగ్గర రామలక్ష్మణులే నిలబడ్డారు. నిలబడి సుగ్రీవుడు వారికి సహాయంగా ఉన్నాడు. ఈ సుగ్రీవుణ్ణి ఇటు ఉత్తర దిశకి అటు పశ్చిమ దిశకి ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాయువ్య దిక్కు దగ్గర నిలబడి కాపాడమని చెప్పారు సైన్యాన్ని. ఎందుచేత అంటే లోపల నుంచి యుద్ధం చేసేటప్పుడు ఉత్తర ద్వారాన్ని రావణాసురుడు స్వయంగా రక్షిస్తాడు, పశ్చిమ ద్వారాన్ని ఇంద్రజిత్ కాపాడుతూ ఉంటాడు. రావణాసురుడే చాలా ప్రమాదకారి, ఇంద్రజిత్ అంతకన్నా ప్రమాదకారి. ఇప్పుడు రావణుని యొక్క చూపు, ఇంద్రజిత్ యొక్క చూపు, ఇద్దరి చూపులు కలిసి ఏ దిక్కు మీద పడతాయంటే వాయువ్య దిక్కు మీద పడతాయి. ఎందుకంటే ఉత్తర పశ్చిమాలకి దగ్గర కదండి వాయువ్య దిక్కు, వాయువ్య మూల వచ్చేది. అందుకని ఈయన ఉత్తరం నుంచి ఆయన పశ్చిమం నుంచి చూసినప్పుడు వాయువ్యం మూల చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం, అక్కడ ఉండే సైన్యాన్ని కాపాడగలిగిన వాడు ఉండాలి. ఏదైనా చిన్న తేడా జరిగితే రావణుడు బయటికి రావడం, ఇంద్రజిత్ బయటికి రావడం అంటే ఏం మామూలుగా ఉండదు యుద్ధం. వాళ్ళు మాయా యుద్ధం చేస్తారు, టక్కరితనంతో కూడిన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ధర్మాత్ములైనటువంటి వారు ప్రతిద్వంద్విగా నిలబడి చెయ్యడం కూడా అంత తేలిక కాదు. ధర్మయుద్ధం అయితే అర్థం అవుతుంది, ధర్మయుద్ధం కాని యుద్ధాన్ని ఎలా ఉంటుంది అని ఊహ చేయడం కూడా కష్టం. అందుకని ప్రత్యేకించి వాయువ్య దిక్కుని రక్షించడం కోసమని సుగ్రీవుణ్ణి నిలబెట్టారు. సుగ్రీవుణ్ణి నిలబెడితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఏదైనా ఒక జరగరానిది జరిగిందనుకోండి, కొంచెం సైన్యం అంతా భయపడవలసిన సంఘటన జరిగిందనుకోండి, సహజంగా వానరులు కొంచెం చపల చిత్తులు, వాళ్ళు భయపడిపోయి పారిపోతారు. అంతమంది పారిపోకుండా ఉండాలి అంటే ఈ రెండు దిక్కుల నుంచి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజే అక్కడ నిలబడి ఉండాలి. రాజు నిలబడి ఉంటే వాళ్ళు పారిపోయేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే రాజాజ్ఞ, సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సైన్యం నిలబడుతుంది. నిలబడడం కోసమని ఆ వాయువ్య దిక్కున సుగ్రీవుణ్ణి ఉంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర స్వయంగా రామలక్ష్మణులే నిలబడి గవాక్షుడు అనబడేటటువంటి ఒక భీకరమైనటువంటి కొండముచ్చు నాయకుడు ఆయనకి దగ్గర ఉండి సైన్య సహకారంతో సహకరించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే ధూమ్రుడు అనబడే ఆయన కూడా రామలక్ష్మణులకి సహకరిస్తున్నాడు. ప్రచండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. లోపల నుంచి రాక్షసుల వైపు నుంచి కూడా అరివీర భయంకరులైనటువంటి వీరులు అన్ని ద్వారాలలోంచి రాక్షస సైన్యంతో బయటకు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్లతోటి బయట ఉన్నటువంటి వానరులు యుద్ధం చేసి సంహరించవలసినటువంటి ప్రయత్నం. ఇది రామరావణ యుద్ధం ఒక విశ్వకళ్యాణ యజ్ఞం. ఎందుచేత అంటే లోకాన్ని నశింపచేసేటటువంటి రాక్షసులందరూ లంకాపట్టణానికి చేరారు. ధర్మాన్ని నశింపచేసేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళందరూ రావణాసురుని యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. ఇప్పుడు రావణుణ్ణి సంహరించడం అంటే రావణుని కన్నా ముందు ఈ రాక్షసుల అందరి సంహారము పూర్తవ్వాలి. ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన తరువాత రావణాసురుణ్ణి సంహరించాలి. ఇందులో మళ్ళీ లంకాపట్టణంలో మిగిలిన రాక్షసులందరూ ఒక ఎత్తు. అత్యంత ప్రమాదకారి అగస్త్య మహర్షి మాటల్లో అయితే రావణాసురుని కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్.
ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రజిత్ ఎంత ప్రమాదకారో అంతకన్నా ప్రమాదకారి కుంభకర్ణుడు. ఎందుకంటే కుంభకర్ణుడు ఓసారి యుద్ధం చేయడు. ఆయనతో వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే ఆయన తినేస్తాడు. ఆయన ఎన్ని లక్షల వానరములు కనపడ్డా అన్నింటినీ నోట్లో పడేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అసలు అతనితో యుద్ధం చాలా చాలా కష్టం. ఒక స్థితిలో రేపు వస్తుందేమో కుంభకర్ణుడి యుద్ధం, అసలు అత్యద్భుతం. రామాయణంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం, కుంభకర్ణుడి యుద్ధానికి రావడం అన్న ఘట్టమే ఆశ్చర్యంతో ఉంటుంది. అసలు ఆయన ఒక మనిషిని ఎవరనుకోలేదు. అందరూ పారిపోతుంటే అది మరబొమ్మ అని ప్రచారం చేయించాడు విభీషణుడు. అంత భయంకరంగా ఉంటుంది అసలు ఆ కుంభకర్ణుని యొక్క స్వరూపం. రేపు మీరు బహుశా రేపు రావచ్చు కుంభకర్ణుడికి సంబంధించిన ఘట్టం. కనుక ఇప్పుడు ఇలా సిద్ధం చేసిన తర్వాత నాలుగు ద్వారములలోంచి రాక్షస నాయకులు బయటకు వచ్చారు. విభీషణుడి దగ్గర ఉండేటటువంటి నలుగురు మంత్రులలో ఒకడైన సంపాతి అనబడేటటువంటి మంత్రి, సంపాతి అంటే పక్షిరాదైన సంపాతి కాడు, విభీషణుని యొక్క సచివులలో ఒకడైన సంపాతి. ఒక పేరుతో చాలా మంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కోటేశ్వరరావు లోకంలో ఒక్కడే కాడుగా, చాలా మంది కోటేశ్వరరావులు ఉంటారు. అలా ఒకే రాక్షసుడి పేరుతో చాలా మంది రాక్షసులు ఉంటారు. ఇక్కడ జంబుమాలి అనబడేటటువంటి రాక్షసుడిని హనుమ సంహరిస్తారు. అప్పుడు మీరు సుందరకాండలో ఉన్న జంబుమాలి అని అనుకోకూడదు, ఈయన వేరొక జంబుమాలి. కనుక విభీషణ సచివుడైనటువంటి సంపాతి ప్రజంఘాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించాడు. విభీషణుడు మిత్రఘ్నుడు అనబడేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. గజుడు వానరయోధుడైనటువంటి, ఆ గజుడు అనబడేటటువంటి వానరయోధుడు తపనాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇది నేను వాక్యంలో యుద్ధం చేసి చంపాడు అంటూ ఉంటాను, కానీ యుద్ధం చేసి చంపాడు అన్న వాక్యం వెనక చాలా గొడవ ఉంటుంది. అది అంత తేలిగ్గా ఏమీ ఏదో అలా వస్తే ఇలా ఏ శూలం పెట్టి పొడిచి చంపేసేలా ఏమి ఉండదు. అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం. అలాగే నీలుడు నికుంభుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. సుగ్రీవుడు ప్రఘసుడు అనబడేటటువంటి రాక్షసుడితో, లక్ష్మణస్వామి విరూపాక్షుడు అన్న రాక్షసుడితో, అగ్నికేతువు రశ్మికేతువు సుప్పఘ్నుడు యజ్ఞకూపుడు అనబడేటటువంటి నలుగురు రాక్షసులు రామచంద్రమూర్తితో యుద్ధం చేశారు. వజ్రముష్టి అనబడేటటువంటి రాక్షసుడితో మైందుడు, అశని ప్రభుడు అనబడేటటువంటి రాక్షసుడితో దివిదుడు, అలాగే ప్రతపనుడు అనబడేటటువంటి రాక్షసుడు నలుడితో యుద్ధం చేశాడు. సుషేనుడు వానర ప్రముఖుడు, ఆయన తార యొక్క తండ్రి, విశేషించి సుగ్రీవుడికి మామగారు. విద్యున్మాలి అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేయడం అంటే ఏం మామూలుగా ఉండదు. ఇది ఎంత ఆశ్చర్యజనకంగా ఉంటుందంటే వానరులు ఎప్పుడు ప్రయోగించినా పెద్ద పెద్ద శిలలను పడేస్తుంటారు, లేకపోతే కొన్ని వందల పెద్ద పులులు సింహాలు ఏనుగులతోటి చెట్లతోటి కూడుకున్నటువంటి పర్వత శిఖరములను పెళ్లగించి వచ్చినటువంటి యోధుడి మీద పడేస్తుంటారు. వాళ్ళు తమ నిశితమైనటువంటి బాణ పరంపర చేత ఆ పర్వతము వచ్చి మీద పడే లోపలే వాళ్ళు దాన్ని చూర్ణం చేస్తుంటారు. అంటే అసలు అందుకే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఇంకా లోకంలో లేదు. అసలు ఆ వానరులకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం అంత ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. మీరు ఒక్కసారి ఊహ చేయండి, ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఒకడు కాదు, వానర యోధులైన వారు అటువంటి పర్వత శిఖరాలను విసురుతుంటారు, ఒక పెద్ద పర్వతాన్ని విసిరేస్తుంటారు. అలాంటి పర్వతాలు వచ్చి పడిపోతుంటాయి. పడిపోతుంటే రాక్షస యోధులు వాటిని చూర్ణం చేస్తుంటారు, అంటే చల్లుకుపోతుంటుంది మట్టి. ఇవి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి పావులు క్రూర మృగాలు ఇవన్నీ పడిపోతుంటాయి. పడిపోయి అవి పరిగెడుతుంటాయి, మళ్ళీ వాటిని చంపుతుంటారు. కొన్నిటిని రాక్షసులు తినేస్తుంటారు. వాళ్ళకి లేళ్ళు జింకలు ఇలాంటివి కనపడితే అక్కడే వాళ్ళకి అల్పాహారం కూడా పూర్తి అయిపోతుంది యుద్ధంలో, వాళ్ళు వాటిని తింటూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. కాబట్టి ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధాల్లో ఎలా ఉంటుందంటే అది ధార్మికమైన యుద్ధమైతే సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ఆపేస్తారు. అసలు ఇంకా ధార్మికమైన యుద్ధం అయితే ఒక్కొక్క మహానుభావుడు ఎంత ధర్మనిష్టతో ఉంటాడంటే యుద్ధం జరుగుతూ ఉండగా కూడా సంధ్యావందనం చేస్తారు. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యాహ్న కాలం అయితే ఆయన సంధ్యావందనం చేయవలసిన సమయం వస్తే
ఆయన కూర్చుని ఆచమనం చేసి సంధ్యావందనం చేయడానికి సమయం లేదు కాబట్టి ఆయన రథంలోంచి దిగి భూమి మీద ఉన్న మట్టిని నీటిగా భావన చేసి పైకి తీసి సూర్యుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి మళ్ళీ రథం ఎక్కి యుద్ధం చేసేవాడు. అంత ధార్మికంగా ఉండేవి యుద్ధాలు. ఒక యోధుడితో ఒక యోధుడు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొక యోధుడు కలియబడడం అన్నది ఉండేది కాదు. అది ఆ ధర్మనిష్ట కలిగినటువంటి వారు చేసే యుద్ధం. కురుక్షేత్రంలో కూడా అక్కడక్కడ అధర్మంతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయి అభిమన్యుణ్ణి మట్టు పెట్టినప్పుడు. అలాంటి సందర్భాల్లో నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మనవి చేయవలసి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉండే విషయం ఏంటంటే నేను ఉదయం పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లవాడు సాయం సంధ్యావందనం గురించి చాలా ఆర్తితో నాతో మాట్లాడాడు. నేను ఎక్కువ సమయం లేక అతనితో గడపలేక నేను చెప్పగలిగిన జవాబు చెప్పాను అతనికి. కానీ సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్తారంటే సంధ్యావందనాన్ని చెయ్యకుండా కానీ వెళ్ళిపోతే, వెళ్ళిపోయేటప్పుడు సంధ్యావందనం చేసే అలవాటు ఉన్న ఆయనకి చెప్పుకోవాలయ్యా, తీర్థం ఉంచండి మీరు. మళ్ళీ తను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినే ముందు ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్తే కానీ తానేమీ తినకూడదు. అంటే సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత. మీరు ఏదైనా చేశారా చేయలేదా పక్క విషయం, సంధ్యావందనం చేశారా అన్నదే చాలా ప్రధానమైన విషయం. అంత గొప్ప స్థితి వేదాలు సంధ్యావందనానికి ఇచ్చాయి. కనుక రాక్షసుల యొక్క యుద్ధము అంటే అలా ధార్మికంగా ఉండదు, చాలా మాయతో కూడుకుని చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని వారు రాత్రి వేళ యుద్ధానికి వచ్చారు. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే ఈ రాత్రి వేళ యుద్ధంలో అడిగి కొట్టుకున్నారు. ఎందుకంటే కటిక చీకటి, లంకాపట్టణం బయట గాఢాంధకారం కావాలనే అటువంటి అంధకారాన్ని సృష్టించాడు కూడా రావణాసురుడు. సృష్టించడం అంటే దీపాలు ఎక్కువ పెట్టకుండా ఉంటే వెలుతురు ఉండదు. ఇప్పుడు ఈ కటిక చీకట్లో కొట్టుకునేటప్పుడు రాక్షసుడు రాక్షసుండి కొడుతున్నాడో వానరుడు వానరుండి కొడుతున్నాడో తెలియదు, అందుకని అడిగి కొట్టుకున్నాడు. తడువుకుని నువ్వు రాక్షసుడవా వానరుడవా అంటే నేను రాక్షసుణ్ణి అంటే వానరుడు రాక్షసుండి కొట్టేవాడు. ఎవడు ఎవడి కింద నలిగిపోయాడో తెలియదు, ఎవడు ఎవడి చేత మరణించాడో తెలియదు. అటువంటి సమయంలో వెలుతురు సృష్టింపబడి గుర్తింపబడి ఆ మన వాళ్ళందరూ ఉన్నారు అని చూసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చిన వాడు ఎవరు చేశారో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క ధనస్సు చేత వినిర్ముక్తమైనటువంటి బాణములు ఆకాశంలో బంగారు కాంతులతో వెలుతురు విరజిమ్ముతూ వెళ్ళేవిట. ఆ వెడుతున్నప్పుడు ఆ బాణముల యొక్క కాంతుల్లో, మెరుపుల కాంతుల్లాంటి కాంతులలో సైన్యం చూసుకుంటుండేది ఒకటికొకటి. అంటే అసలు ఆ రామచంద్రమూర్తి పరాక్రమం, ఆ యుద్ధం అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ప్రాణాలు ఒడ్డి వాళ్ళు యుద్ధం చేశారో ధర్మం కోసం. మహానుభావులు నిజంగా వానరులు సామాన్యమైన వాళ్ళు కాదు. అందుకే కదా భారద్వాజ మహర్షి వరమిచ్చారు, మీరెక్కడుంటారో అక్కడ పళ్ళు తేనె సమృద్ధిగా ఉంటాయన్నారు. ఆ వానరులు ధర్మం కోసం రామచంద్రమూర్తి మీద అంత భక్తితో వాళ్ళు అంత యుద్ధం చేశారు. నిజంగా రామచంద్రమూర్తి మీద భక్తి అంటే వానర జాతిది. అంత గొప్ప భక్తితో రామచంద్రమూర్తికి వాళ్ళంత చేశారు. రామరావణ యుద్ధాన్ని, యుద్ధకాండని చదివిన వాడికి రామకార్యం మీద, రాముడి కోసం మనం కూడా కనీసం ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్తు ఆ చీకట్లో యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తుతో ఉన్న చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే ఆయన కనపడాలనుకుంటే కనపడతాడు, కానీ ఆయన సంకల్పం చేస్తే ఇంకా ఆయన కనపడ్డు, ఆయన మేఘముల చాటుకు వెళ్ళిపోతాడు. ఆయన కనపడకుండా బాణం వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తాడంటే మండలాకారముగా ధనస్సుని తిప్పుతూ కొన్ని లక్షల బాణములు విడిచిపెట్టగలడు. కాబట్టి ఎదురుగుండా కనపడితే కదా ప్రతిద్వంద్వి మీరు యుద్ధం చేయడం. అసలు అతను కనపడడం అన్న అవకాశం ఉండదు. పైగా అతను ఆకాశ మండలంలో నించుంటాడు, నించుని యుద్ధం చేస్తాడు. ఆ నించుని యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎవరి మీద బాణ ప్రయోగం చేయాలనుకుంటే వాళ్ళ మీద చాలా తేలిగ్గా చేస్తాడు. కానీ మీరు బాణప్రయోగం చేద్దామంటే అతను ఎక్కడున్నాడో మీకు తెలియదు. కాబట్టి అతనిది చాలా భయంకరమైనటువంటి మాయా యుద్ధం. అతను దేవతల దగ్గర వరములు పొందాడు, బ్రహ్మాది దేవతల దగ్గర. అందుకని ఆయన్ని నిగ్రహించడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంగదుడికి ఇంద్రజిత్తుకి యుద్ధం జరుగుతోంది ఆ చీకటి వేళ. అంగదస్థురణీ శత్రుం నిహంతుం సముపస్థిత రావణిం విజఘానాశు సారథించ హయానపి వర్తమాని తదాభూరి
సంగ్రామే బృషధారుణి ఇంద్రజిత్తుం రథం త్యక్త్వా హతాశ్వో హతసారథి అంగదేన మహాకాయః తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాః సహర్షిభిః తుష్టు పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ. అంగదుడు చాలా బలశాలి, పర్వతాకారుడు. పర్వతాకారుడైనటువంటి అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథం మీదకి దూకి ఇంద్రజిత్తు యొక్క సారథిని సంహరించాడు. అలాగే ఇంద్రజిత్తు యొక్క గుర్రములను పడగొట్టి వాటిని చంపాడు. ఆ రథం భగ్నమైపోయేటట్టుగా చేశాడు. దీని చేత ఆగ్రహం పొందాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు ఆ రథం మీద పడడం, ఇంద్రజిత్తుతో అలా యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. మీరు ఎదర చూస్తారు ఇంద్రజిత్తు యొక్క ప్రభావం అంటే ఎలా ఉంటుందో. నిజంగా మీరు రామాయణాన్ని పరిపూర్ణంగా చదువుతున్నప్పుడు ఒక స్థితిలో మీకు ఒక పెద్ద దిగులు పట్టుకుంటుంది, అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతాడా, అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతే కదా రామచంద్రమూర్తి గెలవడం, ఇతను ఎలాగా మరణిస్తాడు అన్న అనుమానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రముల చేత అతను కట్టుబడ్డాడు. అతన్ని చంపడం సాధ్యం కాదు, అంతటి అరివీర భయంకరుడు ఇంద్రజిత్ అంటే. అటువంటి వాణ్ణి చాలా ఆశ్చర్యకరమైన యుద్ధంలో చంపారు లక్ష్మణస్వామి. ఇలా ఆయన ఏం తినలేదు, అరటిపళ్ళు కూడా తోడలో దాచుకున్నారు, అలాంటి పిచ్చి మాటలన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. మీరు వింటారుగా యుద్ధకాండలో తత్ సంబంధమైన విషయాలన్నీ వింటారు, అప్పుడు మీకు తేట తెల్లంగా అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులు సంతోషించారు, ఋషులు సంతోషించారు, అందరూ కూడా అంగదుణ్ణి ప్రశంసించారు. కానీ ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్ మేఘములలోకి అంతర్ధానమైపోయి వేరొక రథాన్ని సృజించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తే సింహములను పూంచినటువంటి రథం ఆయనకి యజ్ఞగుండంలోంచి పైకొస్తుంది, దాన్ని ఎక్కి యుద్ధానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఒక్కసారి మేఘమండలంలోకి వెళ్ళిపోయి ఆ మేఘమండలంలో నిలబడి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆయన దొరికితే కదా ఆయన్ని పట్టుకోవడం, ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే కదా అసలు పట్టుకోవడం. ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి 10 మంది వానరుల్ని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. సుషేణుని యొక్క కుమారులు 2, నీలుడు అంటే సామాన్యమైనటువంటి యోధుడు కాడు, వానరుల్లో అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు, అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, ఋషభుడు, ఋషభ స్కందుడు అనబడేటటువంటి 10 మందిని ఎంచుకుని మీరు 10 మంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 10 మంది వాళ్ళలో ఆకాశంలోకి వెళ్ళారు. వీళ్ళ యొక్క వేగం, వీళ్ళ యొక్క గమన శక్తి అంచనాకి దొరికేది కాదు, అంత వేగంగా తిరగగలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు 10 మంది ఆకాశాన్నంతటినీ వెతికిన, అంటే ఆ యుద్ధ భూమి మీద ఆకాశ మండలాన్నంతటినీ వాళ్ళు అన్వేషించిన, వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందికి దిగొచ్చి రామా మాకు ఇంద్రజిత్తు కనపడలేదు అని చెప్పారు. ఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామలక్ష్మణుల్ని. వీళ్ళిద్దరినీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోరిక తీరిపోదు. నాన్నగారి కోరిక ధర్మబద్ధమా అధర్మమా అతనికి అనవసరం. అతనికి కావలసింది రావణుడి పనుకున యుద్ధం చేస్తాడంతే. ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ నాగాస్త్రానికి ఉన్న శక్తి ఏమిటంటే దాన్ని దేవతలు కాని, యక్ష గంధర్వ కిందిర కింపురుషులు కాని, మహర్షులు కూడా వాటిని విడిపించలేరు. అవి బాణములు పాము రూపంలో ఉంటాయి. ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణం వచ్చి తగలగానే అవి నాగములై ప్రతి అవయవాన్ని చుట్టేస్తాయి. చుట్టేస్తే పాముకి చుట్టుకునే అలవాటు ఉంటుంది. అది అనుభవంలోకి రావాలని మనం కోరుకోకూడదు. కాబట్టి ఆ పాము చుట్టుకుంటే ఇంక కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు చేతుల దగ్గర నుంచి అవయవాలన్నిటినీ కూడా నాగాస్త్రాలు వేసి రామలక్ష్మణులిద్దరినీ బంధించాడు. బంధిస్తే ఇద్దరు భూమి మీద పడిపోయారు రామలక్ష్మణులు. తౌతేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేనాసీ విషైశ్వరై సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాః. ఎప్పుడైతే రామలక్ష్మణులిద్దరూ నేల మీదకి ఉరిగిపోయి భూమి మీద పడిపోయారో
వాళ్ళ చేతులు కూడా ఇంకా ఇలా అనే అవకాశం లేదు. ఇలా అంటే కదండి ధనస్సు పట్టుకోవడం, ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం. అసలు ఇక అవయవములు ఏవి కదలవు కాబట్టి నేల మీద పడిపోయి కొయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు. అదాస్త్రం వేసి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. పడిపోయిన తర్వాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి. మర్మస్థానములు అంటే ఎక్కడ బాణము తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో, అంటే ప్రాణాలు పోతాయో ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్ప విద్య. ఏ ఊరికే బాణాలు కొట్టడం కాదు, ఏ మర్మస్థానం మీద బాణం తగిలితే ప్రాణం పోతుందో అటువంటి 15 స్థానములు గుర్తించాడు. ఓ గుండెకాయ ఉందనుకోండి, గుండెకాయ మీద బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అటువంటి 15 మర్మస్థానములు. సాధారణంగా ఏంటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది, యోధుని యొక్క శక్తి పడిపోవడమే మీదే ఉండదు, పడిపోయిన తర్వాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడు అన్నదాని మీద కూడా ఉంది. ఒక సామాన్య వీరుడైతే అటువంటి బాణపు దెబ్బ తగిలితే ప్రాణం వదిలేస్తాడు. మహాయోధుడని గుర్తు ఏమిటంటే ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిల్లుతాడు, తొందరగా స్పృహలోకి రాగలుగుతాడు. అంటే ఊర్చుకోగలడు అన్నమాట బాణపు దెబ్బని. అలా ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు. ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువ అయితే చాలా తొందరగా మరణిస్తాడు. 15 మర్మస్థానముల మీద బాణప్రయోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా నారాచ బాణములను ఉంటాయి. నారాచ బాణముల దగ్గర నుంచి రకరకాలైన బాణాలతో 15 మర్మస్థానముల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టాడు. కవచములను భేదించి కవచాలు బద్దలైపోయి నేల మీద పడిపోతే వాళ్ళ ఒంటి మీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టుకుంటాయి. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెత్తురంతా బయటికి వచ్చి నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామలక్ష్మణులు. అచేష్ట మంద నిశ్వాసౌ శోమితౌహ పరిప్లుతౌ శరచాల శరజాలాచితౌ స్తబ్దౌ శయనౌ శరతల్పయోహో. వాళ్ళు అచేష్టవు, ఇంకా ఏమి చేష్టలు లేవు, అంటే ఏమి కదలికలు లేవు, కానీ ఉన్నారు, ప్రాణములతో ఉన్నారని గుర్తు ఏంటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడూ ఊపిరి ఎలా తీస్తారో అలా తీయలేకపోతున్నారు. మంద నిశ్వాసం, చాలా కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు. ఎవరు? రామలక్ష్మణులంతటి వాడు. అంటే ఇంద్రజిత్తు యొక్క మాయా యుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. శోణితౌహ పరిప్లుతౌ, నెత్తుటి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి నెత్తురు ఒక మడుగు కింద ఏర్పడింది, ఆ మడుగులో పడిపోయి ఉన్నారు. శరజాలాచితౌ స్తబ్దౌ, తిరిగి యుద్ధం చేయడం కానీ కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడడం కానీ చెయ్యి కదపడం కానీ కాలు కదపడం కానీ ఏమీ లేదు. ఇంతటి రాముడు ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి గుచ్చుకుంటూ ఉంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పందించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇంకా లేదు, ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేసేసాడు కాబట్టి అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న శరీరం మీద బాణములు వేసి కొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోయి నెత్తురు ఓడిపోయి ఆ నెత్తుట్లో తడిసిపోయి పడున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో రామలక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్వసంతౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మంద విక్రమౌ రుధిర స్రావ దిగ్ధాంగౌ తపనీయా వివ ధ్వజౌ. కింద పడిపోయినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలలా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టం, ఏ విధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి అంటే ఏమి ప్రతిస్పందన లేదు, అంటే చైతన్యము స్పృహ తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు. ఇంకా మంద విక్రమవు అంటే లోపల ఎక్కడో ఇంకా యుద్ధం చేద్దాం బాణాలు పెట్టి కొడుతున్నాడు, నాగాస్త్ర బంధనం చేస్తాడు అని తెలుసుకున్నారని మీరు అనుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు తిరిగి యుద్ధం చేస్తారని మీరు ఊహించడానికి కుదరదు. రుధిర స్రావ దిగ్ధాంగౌ, ఆ శరీరంలోంచి కారిపోయినటువంటి రక్తంలో వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది,
తడిసిపోవడంలో రక్తపు ముద్దల కింద ఉన్నారు ఇద్దరు. ఒళ్ళంతా కొట్టేశాడు కదండి మరి బాణాలు. తపనీయావివ ధ్వజౌ, కింద పడిపోయినటువంటి బంగారు స్తంభాలలా ఉన్నారు. తౌ వీర శయనే వీరౌ శయనౌ మందచేష్టితౌ యూధపై స్థైహి పరివృతౌ భాష్ప వ్యాకుల లోచనైహి. ఏ రామలక్ష్మణుల యొక్క ధనస్సుని, ఏ రామలక్ష్మణుల యొక్క బాణ పరంపరని, ఏ రామలక్ష్మణుల యొక్క విక్రమాన్ని నమ్మి ఇంతమంది వచ్చారో, ఇంతమంది మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైన రోజు రాత్రే రామలక్ష్మణులు అలా పడిపోతే వాళ్ళు స్తబ్దులైపోయారు. అయిపోయి యోధులు వానరుల యందు ఉండేటటువంటి వీరులందరూ కూడా పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి చుట్టూ చేరారు. రామలక్ష్మణుల దగ్గర చుట్టూ చేరినటువంటి వాళ్ళ మీద వికటాట్టహాసం చేస్తూ మేఘాల చాట్ నుంచి వానర యోధులందరినీ కొట్టాడు బాణాలు పెట్టి. ఆ దెబ్బలకి యోధులందరూ కింద పడిపోయారు. వానర సైన్యం ఎట్నుంచి వచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు, వచ్చి పడిపోతున్నాయి, పడిపోతున్నారు వానరులు. ఈ దెబ్బకి చల్లా చెదిరైపోయి వానర సైన్యం అంతా పారిపోవడం మొదలుపెట్టింది. దిక్కులు పట్టి బతికుంటే బలిశాకు తినచ్చని అందరూ కిష్కింద వైపుకు పరిగెడుతున్నారు. మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశం లేదు, ఎందుకంటే రామచంద్రమూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు. ఎటువంటి స్థితిలో? భాష్ప వ్యాకుల లోచనైహి, కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా పడిపోయి ఉన్నారు. ఇటువంటి స్థితిలో వానర సైన్యమంతా చల్లా చెదరై పారిపోతుంది. ఒక పక్క రామలక్ష్మణులు పడిపోయారు, ఉంటే ఉన్నట్టు లేకపోతే మనం కూడా పడిపోయినట్టు అని బాణపు దెబ్బలు తిని ఏడుస్తూ యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు. ఒక్కసారి ఆ మేఘనాథుడు అంటారు ఆయన్ని, ఇంద్రజిత్తుని, తేరిపారి చూశాడు. ఆ ప్రాణములు వెళ్ళిపోయాయి, రామలక్ష్మణులు నిహతులైపోయారు, కోటేశారు అని. ఇంకా ఎక్కడైనా కొద్ది ఊపిరి ఉంటే కొంచెం సేపట్లో ఆగిపోతుంది, ఎందుకంటే కదిలే అవకాశం లేదు, వాళ్ళు కదలరు ఇక, ఎందుకంటే నాగాస్త్ర బంధనం అయిపోయింది. దాన్ని విడిపించడం ఈ ఋషులకు కూడా సాధ్యం కాదు, మహర్షులే వచ్చినా నాగాస్త్ర బంధనాన్ని మాత్రం విడిపించారు. అది దివ్యాతి దివ్యమైనటువంటి అటువంటి అస్త్రాన్ని దేవతల దగ్గర తపస్సు చేసి బ్రహ్మాది దేవతల దగ్గర పొందాడు ఇంద్రజిత్తు. కాబట్టి ఇక అవి విడిచిపెట్టవు, వీళ్ళు కదలరు. అవి ఏం చేస్తాయంటే మంత్రరూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పాములు కరిచి విషాన్ని ఎక్కిస్తాయి శరీరంలోకి. అవి విషం ఎక్కిస్తుంటాయి, వీళ్ళ ఊపిరి మందగిస్తుంటుంది. అంత భయంకరమైనటువంటి అస్త్రముల చేత బంధనం చేశారు. ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసురుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకుని అన్నాడు, ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశ నగరీం లంకాం పితరంచాభ్యుపాగమత్. రాక్షస సైన్యమంతా సంతోషంగా జయహో రావణాసురుడికి, జయహో ఇంద్రజిత్తుకి, జయహో అని జయజయధ్వానాలు చేస్తోంది. వానర సైన్యమంతా ఆక్రందనలు చేసి ఏడుస్తూ చెల్లా చెదరై పారిపోతోంది. రామలక్ష్మణులు నెత్తుటి మడుగులో ఉన్నారు, చుట్టూ వానర యోధులు నించుని ఉన్నారు, వాళ్ళు బాణపు దెబ్బలలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే జరగరానిది జరిగిపోయింది అని తెలిసిపోతోంది. కూర్చున్నటువంటి రావణాసురుడితో అన్నాడు, తత్ర రావణమాసీనం అభివద్య కృతాంజలి అచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. నాన్నగారు, మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను, రామలక్ష్మణులిద్దరూ కూడా నా చేతిలో నిహతులైపోయారు, నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను, కాబట్టి మీరింకా సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా జీవించవచ్చు. అయితే వాడు లేచి సంతోషంతో కొడుకుని కౌగిలించుకుని ఒక్కసారి మూర్ఖుని అంటే మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి ఎంతో ఆనందించాడు. నాయన, నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అసలు యుద్ధం మొదలు పెట్టగానే కొడుకు రామలక్ష్మణుల్ని పడగొట్టేశాడు కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మ తల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలని నేను పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. త్రిజటతో సహా అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలని రమ్మన్నాడు. ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి జయజయధ్వానం చేసి రావణుని దగ్గర నిలబడ్డారు. రాక్షసత్వానికి పరాకాష్ఠ అంటే ఇది. మీరు పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి, ఆ పైనుంచి చూపించండి కింద పడిపోయి శరీరాల్ని విడిచిపెట్టేసినటువంటి రామలక్ష్మణుల్ని.
విమానం మాత్రం అక్కడ దిగడానికి వీల్లేదు. మళ్ళీ తీసుకొచ్చేసి చూపించి తీసుకొచ్చే అని అంటాడు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ నిహతులైనారన్న విషయాన్ని చూడగానే సీతమ్మకి శంక పోతుంది. ఆయన బ్రతికున్నారు కదా అన్న అనుమానం పోతుంది. కాబట్టి ఇంకా ఆయన లేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్ట కట్టుకుని సర్వాభరణ భూషిత అయి నా పాంపు చేరుతుంది. కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి. మీరు ఇది నేను చెప్పలేక, నేను ఆ శ్లోకాలు చదవడం కూడా నాకు అసలు ఇష్టం లేక, ఎందుకంటే ఇది ఇవన్నీ చెప్తే దీని ఎందు మనసు పెడితే వచ్చే ఇబ్బంది ఏంటంటే మనసు అక్కడ నిలబడిపోయి దీని మీదే చాలా బెంగగా అనిపిస్తుంది. అయ్యో ఎప్పుడో జరిగిపోయింది, చచ్చిపోయాడు కదరా రావణాసురుడు అనిపించినా ఇంత కష్టమా ఇంత కష్టమా అనిపిస్తుంది. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి పుష్పక విమానంలో ఆకాశంలో పైకొచ్చింది. చూపించారు కిందకి చూడు రామలక్ష్మణులని. నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నాడు భర్త మరిది. అయ్యో నా కోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు, ఆనాడు లక్ష్మణమూర్తిని తొందరపడి పంపించేశాను, ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో 100 యోజనములు దాటి వచ్చారు నా కోసమని ఇంత యుద్ధం చేసి యుద్ధ భూమిలో పడిపోయారు. నేను ఆయనకి చేసిన శుశ్రూష లేదు. ఇప్పుడు ఏ భార్యకైనా ఒకసారి వెళ్ళి ప్రియమార కౌగలించుకుని ఏడవాలని ఉంటుంది, దాన్ని అనుమతించలేదు. ఇది రాక్షసత్వం అంటే. ఆ విమానాన్ని కిందకి దింపడానికి ఆయన అంగీకరించాడు. ఆ విమానంలోంచి చూడాలంతే. ఎందుకు చూడాలి అంటే చనిపోయారని నిర్ణయించుకుని ఆవిడ వెంటనే మంచి బట్ట కట్టుకుని సర్వాభరణాలు పెట్టుకుని రావణాసురుడి పాంపు చేరాలి. ఇది ఆయన రాక్షసత్వం. ఆవిడ మనసు ఎలా ఉంటుందన్నది అతను ఆలోచించాడు. ఇప్పుడు ఆవిడికి శంక వదిలిపోయి దిక్కు లేదు కాబట్టి తనని దిక్కుగా స్వీకరిస్తుందంటాడు. ఇక ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం ఆవిడ గుండెలు ఎంత బద్దలైపోయి ఉంటాయో. మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదండి అన్నారనుకోండి, అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామకథకి అర్థమే ఉండదు. మీరు నరుడి కథగానే చదవవలసి ఉంటుంది అంతే. నేను అందుకే మీకు తరచూ మనవి చేస్తాను, నరుడి కథగానే చదవండి. అప్పుడే కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం, మధురాతి మధురమైన కథగా రామకథ మీకు కనపడుతుంది. ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఊర్చిందో నిజంగా ఆ తల్లి మీ ఒక్కసారి చూపించారు. పారిపోతున్న వానరుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి వానర యోధుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి హనుమని కూడా చూసింది. అందరూ బాణపు దెబ్బలతో ఉన్నారు, నెత్తుటి మడుగులో పడిపోయి నెత్తురంటుకుని చేష్టితములు లేక కాళ్ళు చేతులు కదపకుండా పడిపోయినటువంటి రామలక్ష్మణుల్ని చూసింది. పైన పుష్పకం పెడుతున్నా వాళ్ళల్లో ప్రతిస్పందన లేదు. ఇప్పుడు ఆమె రామలక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారని నిర్ణయించింది. చిత్రం ఏమిటో తెలిసా అండి? అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో అన్నారు. ఇప్పుడు ఆవిడ బాధ, ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒక పక్క, ఆవిడ నిజంగా ఏడిచినటువంటి సర్గ చదివితే గుండె కదిలిపోతుంది అన్నమాట. ఆవిడ తన యొక్క స్వాతివృత్యాన్ని తన యొక్క సాముద్రికాన్ని ప్రశ్నించుకుంది ఆ సర్గలో. నా చేతుల్లో ఇటువంటి ముద్రలున్నాయి, నా అరికాళ్లలో ఇటువంటి ముద్రలున్నాయి, నా సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి, నాకు వైధవ్యం ఎందుకు వచ్చిందని ఏడ్చింది. అసలు అలా ఇలా కాదు, అంత భయంకరంగా ఏడ్చింది తల్లి. అందుకు కదండి లంక కాలిపోయింది. మహాపతివ్రత యొక్క కన్నీరు, ఆవిడ పొందినటువంటి క్షోభ, తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసినటువంటి దురాగతం, అటువంటి రావణాసురుణ్ణి నాయకుణ్ణి చేసి మాట్లాడడం ఏమిటి? ఎప్పుడూ మాట్లాడకూడదు. కనుక అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే మీతో నేను మనవి చేశాను, ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటాడు. ఎవడు అధర్మంతో ఉన్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాను అనుకున్నా వాడి చేసినటువంటి పనిలో ఎక్కడో డొల్లతనం ప్రవేశించి అది నశించిపోతుంటాడు. ధర్మాధర్మములే మీరు రక్షింపబడడానికి కారణమై ఉంటాయి. కాబట్టి త్రిజట వచ్చి అంది సీతమ్మ తల్లి కింద పడి పొర్లి ఏడుస్తుంటే, నహి కోపపరీతాని
హర్షపర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాని నిహతే పతవు. అమ్మాయి ఎందుకలా ఏడుస్తావు? ఆ విభీషణుడి భార్య అనలా నిన్న ఓదార్చింది. ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా శిరస్సు అక్కడ పెడితే ఇవాళ కూతురు త్రిజట ఓదారుస్తోంది. ఎలా నమ్మావమ్మా? రామలక్ష్మణులు ఇహతులు అయిపోయారని నమ్మావా? ముఖంలో ప్రాణం పోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది, ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది. నువ్వు వీళ్ళ మాటలకి భయకంపిత చిత్తం అయిపోయావు, కానీ నువ్వు జాగ్రత్తగా గమనించి చూస్తే రామలక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళ ముఖాలలో తేజస్సు పోలేదు. ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామత దివ్యం త్వాం ధారయే నైవం ఇద్యేతౌ గత జీవితౌ. అమ్మా, నేను చెప్పే మాటల్లో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాను. రామలక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది. నీకు వైధవ్యం కలిగితే పుష్పక విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పకం పైకి లేవదు, అమంగళకరం కాక నడవదు. పుష్పకం ఎక్కినా అక్కడే ఉంటుంది, కదలదు. నువ్వెక్కితే పుష్పకం కదిలింది, వెళ్ళింది, వచ్చింది అంటే అమ్మా నువ్వు నిత్య సువాసినివమ్మా, నీకు అమంగళమా ఒక్క నాటికి జరగదు. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించే ఉన్నారు తల్లి, నా మాట నమ్ము. ఇంతకన్నా నీకు ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? హత వీర ప్రధానాహి హతోత్సాహ నిరుద్యమ సేనా భ్రమతి సంఖ్యేషు చాతకర్ణీవ నౌజ్జలే. ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు దిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతుందో, నాయకుడు మరణిస్తే సైన్యం అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం అయిపోయిన లక్షణాలు లేవు. వానర యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంకా వానర సైన్యం భీతి చెంది ఉంది తప్ప నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలో లేదు. ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారు అంటే రామలక్ష్మణుల్ని రక్షించుకుంటున్నారు, ఊపిరితో ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రమాదం రాదమ్మా, నన్ను నమ్ము. ఇయం పునర సంభ్రాత నిరుద్విఘ్న తరస్విని సేనా రక్షతి కాకుత్సౌ మయా ప్రీత్యా నివేదితౌ. అమ్మా, ఆ వానర సేన అంతా కూడా తొట్టుపాటు లేకుండా రామలక్ష్మణులు రక్షింపబడాలని వారిని సేవిస్తోంది. వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞ పొందుతారు, వాళ్ళు స్పృహని పొందుతారు, వాళ్ళు సజీవులై నువ్వు చూస్తుండు తప్పకుండా రావణ సంహారం చేస్తారు. అమ్మా, నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను, నా మాట నమ్ము. నేను నిన్ను ఊరడించడానికి పలుకులు పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, అమృతం మోక్తు పూర్వం మే నచవచ్చే కదాచన. నా జీవితంలో ఇత పూర్వం నేను ఎన్నడూ అబద్ధమాడలేను, ఇక ముందు కూడా ప్రాణాలే పోయినా నేను అబద్ధం చెప్పను. అందుకని నేను ఊరడించడానికి ఇందులో ఒక్క మాట కల్పించి చెప్తున్నది లేదు, నేను పరమసత్యం చెప్తున్నాను. అమ్మా, నేను చెప్పినటువంటి మాట నువ్వు బాగా అర్థం చేసుకో. నీ స్వభావము, నీ మనస్సు ఏది ఉందో ఆ స్వభావము, ఆ మనస్సు, ఆ ధర్మము నిన్ను కాపాడి తీరుతాయి. నేమౌ శక్యౌ రణే జేతుం సేంద్రైరపి సురాసురై తాదృశం దర్శనం దృష్ట్వా మయాచా విదితం తవ ఇదంచ సుమహచిహ్నం శనై పశ్యస్వ మైథిలి. నేను నీతో సత్యం చెప్తున్నాను, ఇంద్రాది దేవతలందరూ వచ్చి నిలబడినా రామచంద్రమూర్తిని గెలవలేరు. ఆయన ప్రాణములతోనే ఉన్నాడు. ఇత పూర్వం నాకు కలిగినటువంటి స్వప్నాన్ని నేను నీకు చెప్పాను. నీవు తొందరలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషిక్తురాలు అవుతావు, రావణాసురుడు నిగ్రహింపబడతాడు. ఇది మధ్యలో వచ్చినటువంటి ఒక ఆపద. కాబట్టి అమ్మా, నువ్వు తొందర పడకు, నువ్వు అలా విలపించకు, నువ్వు స్వాంతన పొందు అని సీతమ్మ తల్లిని ఊరడిస్తే త్రిజట చెప్పినటువంటి మాటల చేత సీతమ్మ తల్లి ఓదార్పు పొందింది. ఆవిడ నమ్ముకున్న ధర్మం లంకాపట్టణం నుంచి విభీషణుడు వెళ్ళిపోతూ అనలని త్రిజటని తీసుకెళ్ళిపోయి ఉంటే తన కుటుంబాన్ని, నలుగురు మంత్రులతో వెళ్ళిపోయాడు తప్ప ఆయన కుటుంబాన్ని తీసుకెళ్లలేదు. విభీషణుడు శత్రు సైన్యంలో కలిశాడు, ఆయన కుటుంబం ఇక్కడుంది, వాళ్ళని తెగటార్చండని రావణుడు అనలేదు, వాళ్ళని చంపండి అనలేదు, సరికదా? త్రిజటని సీతమ్మ దగ్గరే కాపలాగా ఉంచాడు. అంటే రావణాసురుని యొక్క బుద్ధిలో ఏ నమ్మకం కలిగిందంటే,
నా తమ్ముడు పనికి మాలిన వాడు కానీ నా మరదలు నా తమ్ముడు కూతురు వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకున్నాడు. ఇదే ధియో యోన ప్రచోదయాత్ అంటాం. ఎవరి బుద్ధిలో ఎలా ప్రవేశించాలో అలా ప్రవేశించి ఈశ్వరుడు రక్షిస్తుంటాడు. అది ఈశ్వర సంకల్పం. ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టాడు. నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తుంటారు. లేకపోతే ఏమో నా తల్లి ఆ శోకంలో గుండెయే పగిలిపోయి ఉండేదేమో. అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. దానికి ఎదురు లేదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహం రచన చేస్తాడో రావణాసురుడు, అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది, ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఊరట పొందింది. అక్కడ లక్ష్మణుని కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు, ఎక్కువ పరాక్రమం ఉన్నవాడు, ఎక్కువ బలమున్నవాడు రామచంద్రమూర్తి. నేను మీతో మనవి చేశాను, నాగాస్త్ర ప్రయోగం చేస్తే ఇక బ్రతకడం కష్టం. ఎందుకని అంటే దెబ్బల వలన నిత్తురు కారణం వల్ల కాదు, నాగాస్త్ర బంధనం చేసినప్పుడు ఆ నాగములు ఆ పాములు విషాన్ని ఎక్కిస్తుంటాయి శరీరంలోకి. ఎంతసేపు ఎక్కిస్తాయంటే ఆ వ్యక్తి మృతి చెందేంత వరకు ఎక్కిస్తుంటాయి. ఒక పక్క విషం ఎక్కిస్తూనే రక్తం పోయింది, అయినా సరే లక్ష్మణుని కన్నా ముందు రాముడు స్పృహ పొందాడు. ఆయన సమస్త అస్త్ర శస్త్ర విశారదుడు. ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అని కదా హనుమ చెప్పారు. ఆయనకి తెలుసు సమస్త అస్త్రముల గురించి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, నేను స్పృహని పొందాను కానీ నేను లేచి నిలబడి ఏదో చెయ్యగలనన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ అస్త్రం విడిచిపెట్టదు, ఎవరూ వచ్చి విడిపించగలిగిన వాళ్ళు లేరు. ఋషులే వచ్చినా, దేవతలే వచ్చినా, ఇంద్రుడే వచ్చినా ఇక ఈ అస్త్రాన్ని విడిపించలేడు. నేను కనీసం స్పృహని పొందాను, ఈ లక్ష్మణుడు స్పృహని పొందలేదు, కాబట్టి ఇతను మృత్యువుని పొందుతున్నాడు అనుకున్నారు రామచంద్రమూర్తి. నేను నరుడి కథ కాదండి వినమన్నాను. ఇప్పుడు రాముని యొక్క శీల వైభవం బయటకు వస్తుంది. ఆయన సీతమ్మ గురించి ఏడవలేదు. ఆయన ముందు దేనికి ఏడ్చారంటే పక్కన పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి ఏడ్చారు. అది రాముని యొక్క ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. సహజం కదండి, పక్కన తమ్ముడు ఎలా పడిపోయి ఉన్నాడు. కిన్నుమే సీతయా కార్యం కిం కార్యం జీవితేనవా శయనాం యోధ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. ఇలా ప్రాణములను పోగొట్టుకుని నా తమ్ముడైన లక్ష్మణుడు భూమి మీద నా పక్కన నెత్తుటి మడుగులో పడుంటే నేను కనీసం లేచి లేవనెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇక నాకు సీత లభిస్తే మాత్రం ఏమి సంతోషం. తమ్ముడు మరణించిన తరువాత నాకేం ఆనందం ఉంటుంది. అంటే ఎంతమంది ఏడిచేటట్టు చెయ్యగలిగాడో చూడండి ఆ ఇంద్రజిత్తు. శక్యా సీతా సమానారి మర్త్యలోకే విచిన్వత నా లక్ష్మణ సమోభ్రాత సచివ సాంపరాయిక. దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. సీతమ్మలాంటి కాంత, అటువంటి గుణములు కలిగిన కాంత మళ్ళీ దొరకచ్చు, కానీ తోడ పుట్టిన వాడన్నవాడు మాత్రం ఆ జన్మకి వాడొక్కడే. ఇక మళ్ళీ తోడ పుట్టిన వాడు ఉన్నవాడు ఉండడు. ఇది బాగా జీర్ణమైతే అన్నదమ్ములతో దెబ్బలాడడం, అన్నదమ్ముల్ని ఇక నువ్వు నేను మాట్లాడుకోవద్దు అన్నమాట అనడం చాలా కష్టం. ఇది ఒకడికే తెలిసి రెండో వాడికి తెలియకపోతే తెలుసున్నవాడు పొందేటటువంటి వ్యథ వేరుగా ఉంటుంది, తెలియని వాడుకి ఉండేటటువంటి ఉగ్రత వేరుగా ఉంటుంది. అన్నదమ్ముల్లో అన్నకో తమ్ముడికో ధర్మం తెలుసు అనుకోండి, అన్నకో తమ్ముడికో తెలియదు అనుకోండి, ఇద్దరే ఉండి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఎవడికి ధర్మం తెలుసో వాడు నలిగిపోతుంటాడు జ్ఞాపకానికి వచ్చినప్పుడు. రెండో వాడు చాలా బాధ్యతారహితంగా ఉంటాడు. అది ఏదో గత జన్మలలో చేసుకున్న పాపం బహుశ క్షయం అవుతుంది అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి అంటారు,
ఇటువంటి లక్ష్మణుడు, ఇటువంటి సోదరుడు నేల పడిపోయి ఉన్నాడు. సీతమ్మ లాంటి కాంత దొరుకుతుందేమో, తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఈ జన్మకి ఇంతే, ఇంకా ఇక కొత్తగా రావడం ఉండదుగా అన్నదమ్ములు. అయ్యో ఇలా పడిపోయాడు లక్ష్మణమూర్తి. పరిత్యక్షామ్యహం ప్రాణాన్ వానరాణాంతు పశ్యతాం ఎది పంచత్వమాపన్న సుమిత్రానందవర్ధన. నా సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి ప్రాణములను విడిచిపెట్టాడు కాబట్టి ఈ వానరుల సమక్షంలో నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను. ఈ కౌసల్య, ఈ సుమిత్రానందవర్ధనుడైనటువంటి లక్ష్మణమూర్తి చాలా గొప్పవాడు, నాకు కుడిభుజము వంటి వాడు, గొప్ప సహాయకుడు. ఇటువంటి వాడు ఇలా నేల మీద పడిపోయిన తర్వాత నిజంగా ఒకవేళ నేను బతికి సీతమ్మనే పొందిన, నేను తిరిగి కోసలరాజ్యానికి వెళ్ళినప్పుడు సుమిత్ర ఎదురొచ్చి నా కొడుకు నీకు సహాయం చేయడానికి నీతో వచ్చాడు కదా, ఒక్కడవే వచ్చావే, నా కొడుకు ఏడని అడిగితే నేను ఏం చెప్పనని అడిగాడు. నిజంగా రామచంద్రమూర్తి యొక్క ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ అంటే ఎలా ఉండాలి అన్నదానికి రాముడు మార్గదర్శకంగా నిలబడతాడు. నేను ఆనాడు చెప్పలేను కాబట్టి, అసలు నేను జీవితంలో చేసిన పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే, దిగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే హ్యసౌ లక్ష్మణ పతితశ్చేతే శరతల్పే గతాశువత్. లక్ష్మణుణ్ణి అరణ్యవాసానికి తీసుకురావడం ఏంటి? నేను తిరస్కరించద్దు, తమ్ముడా నువ్వెందుకురా అరణ్యవాసానికి అనవద్దు, అరణ్యవాసానికి తీసుకొచ్చాను, నేను చేసినటువంటి పాపకార్యము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇప్పుడు ఈ లక్ష్మణమూర్తి ప్రాణాలని విడిచిపెట్టారు అని. యథైవమాం వనం యాంతం అనుయాతో మహద్యుతి అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం. నేను అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అన్నా నిన్ను సేవిస్తాను అని నా వెంట వచ్చాడు, అటువంటి లక్ష్మణమూర్తిని నేను దక్కించుకోలేకపోయాను. ఇష్టబంధుజనో నిత్యం మాంచనిత్యం అనువ్రత ఇమామధ్య గతో వస్తాం మమా నార్యస్య దుర్నయై. ఆయన బంధువుల చేత, అందరి చేత ప్రీతిని పొందినవాడు, బంధువులందరి చేత గౌరవింపబడినవాడు, అటువంటి వాడు ఇటువంటి దురవస్థకి లోనైనటువంటి వాడు. యన్మయానకృతో రాజా రాక్షసానాం విభీషణ తత్య మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్షతి సంశయ. ఇటువంటి లక్ష్మణమూర్తి పరమప్రీతితో నాతో మాట్లాడేవాడు, ఎన్నడూ కోపగించేవాడు కాడు. ఇటువంటి లక్ష్మణమూర్తి మరణించాడన్నది నాకు పెద్ద వేదన. రెండవ పరివేదన ఏమిటి, రామో దీర్ణాభిభాషతే నాకు ఇన్నాళ్ళు పేరు. నేను విభీషణుడికి మాటిచ్చాను, నీకు లంకారాజ్యం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాను. ఇప్పుడు లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను, నాకు మిథ్యావాది అని పేరు వస్తుంది. ఎందుకని అంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నేను విభీషణుడికి లంకారాజ్యం ఇవ్వలేదు, రావణాసురుణ్ణి సంహరించలేదు. అంగదంతు పురస్కృత్య, నీవు అంగదుణ్ణి తీసుకుని ఓ సుగ్రీవ ససైన్య ససుహృజ్జన, నీ యొక్క సుహృత్తులు స్నేహితులతోటి సైన్యంతో అంగదుడితోటి కలిసి మళ్ళీ ఆ సేతువు మీద వానర రాజ్యానికి అందరూ తిరిగి వెళ్ళిపోండి. సుగ్రీవ ఇక్కడ ఉండవద్దు, ఎందుకంటే నీలేనచ నలేనచ నీలుణ్ణి నలుణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే ఇక మేమిద్దరం ప్రాణములతో ఉండడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు, మీరు ఇక్కడే ఉంటే ఇంకా సైన్యం మిగిలి ఇక్కడ నిలబడింది అని రావణాసురుడు మళ్ళీ ఇంద్రజిత్తుని పంపి మిమ్మల్ని కూడా సంహరిస్తాడు. కాబట్టి ఇక మేమిద్దరం బ్రతకనప్పుడు రావణుడితో యుద్ధము, సీతమ్మతో సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నము అనేటటువంటి దానికి ఒక అర్థం లేదు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఈ మాటలు చెప్పి ఆయన పడిపోయి ఉంటే ఆ చుట్టూ చేరినటువంటి వానర యోధులు రోధిస్తున్నారు. ఒక దృష్టిలో, ఒక స్థితిలో విభీషణుడంతటి వాడన్నాడు, రావణుడు కోరుకున్న కోరిక నెరవేరదు కదా, అంత భయంకరమైన స్థితిని కల్పించాడు ఇంద్రజిత్తు. అంటే నా ఉద్దేశ్యం సీతమ్మ తల్లిని తక్కువ చేసి ఆలోచించాడని కాదు, రామలక్ష్మణులు లేకుండా చేస్తాను మానవులు గొప్ప అన్నాడు కదా, ఆ కోరిక నెరవేరదు కదా అన్నాడు. అంటే ఎంత శంక వాళ్ళల్లో ప్రబలిందో చూడండి. అటువంటి సమయంలో సుషేణుడు ఆయన అన్నాడు, పూర్వం దేవతలకు దానవులకు యుద్ధం జరగడం నాకు తెలుసు, ఒక పక్క ఈ అల్లరి జరుగుతుంటే ఉన్న వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు, అదో పెద్ద గొడవ. ఎందుకో తెలుసా అండి, అదే సమయంలో విభీషణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గరికి. విభీషణుడు పరిగెత్తుకొస్తే అచ్చు
ఇంద్రజిత్ విభీషణుడిలాగే ఉంటాడు, పర్వతాకారుడై నల్లగా విభీషణుడిలా ఉంటాడు. ఇంద్రజిత్తే వచ్చాడు మిగిలిన వాళ్ళని చంపడానికని వానరులు పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి అతను ఇంద్రజిత్తు కాడు, అతను ఇంద్రజిత్ అతను విభీషణుడు, ఇంద్రజిత్ కాడని సముదాయించి వానర సైన్యాన్ని నిలబెట్టమని సుగ్రీవుణ్ణి పంపారు. ఇంత ఉత్కంఠతో కూడినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితులలో సుషేణుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు, నేను ఇత పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను. అంత గొప్ప సంగ్రామంలో దానవుల చేత దేవతలు కూడా పడిపోయేవారు. పడిపోతే విశల్యకరణి, మృత సంజీవని, సంధానకరణి, సంవర్ణకరణి అని ఓషధులు. ఆ ఓషధులను చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి, ద్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో, కొండలలో, గుహలలో ఉంచాడు. ఆ దివ్యౌషధులను మిగిలినటువంటి మొక్కల నుంచి వేరు చేసి పట్టుకుని రావాలి. అవి పట్టుకుని వస్తే ఈ పాములను విడిపించవచ్చు, కానీ అది కుదిరే విషయం కాదు. అలా అవి విడిచిపెట్టవు. మహా అయితే మృత సంజీవిని చేత మళ్ళీ బతుకుతారేమో, కానీ పావుల్ని అలా నాగాస్త్రాన్ని విడిపించడం ఈ ఓషధుల చేత కుదురుతుందా అంటే అలా కుదురుతుంది అని రామాయణంలోనే లేదు ఎక్కడ. కాబట్టి ఈ ఓషధుల్ని తీసుకురావడానికి మందమైన ఊపిరితో ఉన్నారు కాబట్టి తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలరు. కాబట్టి హనుమని పంపించండి, అదే మనం చెయ్యగలిగిన ప్రయత్నం. ఈ మాట అనుకుని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏతస్విన్నంతరి అంటారు. ఏతస్విన్నంతరి అంటే ఇలా అనుకుంటున్న సమయంలో, ఏతస్విన్నంతరే వాయు మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరే తోయం కంపయన్నివ మేదినీం మహతా పక్షవాతేన సర్వద్వీప మహాద్రుమాః నిపేతుర్భగ్న విటపాః సమూలాలవణాంభసి అభవన్ పన్నగాస్త్రాస్త భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం తామగత తామాగతం అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదుద్రువుః ఏస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్ మహాబలౌ. వాళ్ళు హనుమని పంపించి ఓషధులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది. ఏమిటి ఇంత పెద్ద గాలి, మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు. బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ 100 యోజనముల సముద్రం నుంచి ఆకాశంలో మెరిసిపోతూ ఆతట పక్షమారుత రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు మహాభారతంలో. ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంటాయి. అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నాడన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పాములు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మిరిసిపోతున్నటువంటి వైరతేయుడైన గరుత్మంతుడు యుద్ధభూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగారు. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత నాగాస్త్రబంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసిన పక్కన ఆయన కోదండం పడిపోయి వింటితాడు ఊడిపోయి ఉన్నా, చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా, వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్ర రూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరూ పూర్తి స్వస్థతని పొందారు. పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణుల ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు. నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం, పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో, ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు. నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుణ్ణి చూసి, ఇదే నేను నరుడి కథ గుర్తుపెట్టుకోండి అంటాను. విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి, రాముడు అలా అనడు. భవత్ప్రసాదాద్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవత్ బలినౌ కృతౌ. మహానుభావ, మీరెవరో మాకు తెలియదు, ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు, మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది,
నీవు పూర్వం ఇంతటివంటి ఎటువంటి బలం కలిగిన వారము, అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం. మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తోందో తెలుసా? యథాతాతం దశరథం యథాజంచ పితామహం తదా భవంతం అసాధ్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు, మా తాతగారు రజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది. కో భవాన్ రూప సంపన్నో దివ్య శ్రగనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు, మంచి పుష్పహారములను ధరించారు, చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు. మహానుభావ, మీరెవరు? ఎందుకొచ్చి మమ్మల్ని రక్షించారు? మాకు చెప్పవలసింది అన్నారు. వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ, అహం సఖాతే కాకుచ్చ ప్రియ ప్రాణో బహిశ్చర. ఓ సఖా స్నేహితుడా రామా, నేను నీకు బహిప్రాణము వంటి వాడను, ఎప్పుడూ నీతో కలిసి ఉండేవాడను, అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు. నీకు నాకు అంత స్నేహం ఉంది. గరుత్మానిహ సంప్రాప్తో యువయోహ సాహ్య కారణాత్. నా పేరు గరుత్మంతుడు అంటారు. నాకు నీకు ఒక గొప్ప విడదీయరానటువంటి అనుబంధం, అటువంటి స్నేహం ఉంది. అసురావా మహావీర్య దానవావా మహాబలా సురాశ్చాపి సగంధర్వా పురస్కృత్య శతకృతుం నేమం మోక్షయితుం శక్తా శరబంధం సుదారుణం మాయా మాయా బలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగా కాద్రవేయా తీక్ష్ణ దంస్త్రా విశోల్బణా రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా దదాశ్రితా. నాయన, ఇంద్రజిత్తు నీ మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటి వారు ఎవరున్నారో, అటువంటి క్రూరకర్ములైనటువంటి వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బాణముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి. వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసురావా మహావీర్య రాక్షసులు కాని, దానవావా మహాబలాహ దానవులు కాని, సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చినా గంధర్వులు వచ్చినా పురస్కృత్య శతకృతం ఇంద్రుడే దిగొచ్చిన నియమం మోక్షయితుం శక్త్యాహ ఈ నాగాస్త్రం నుంచి ఎవరూ రక్షించలేరు. శరబంధం సుదారుణం, ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధము. మాయాయుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్ ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు. ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కూటయోధినః. వాళ్ళిప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతూ ఉంటారు. శూరాణాం శుద్ధభావానాం భవతాం ఆర్జవం బలం. ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది. మీ ధర్మమే మీకు రక్ష. ధర్మో రక్షతి రక్షితః. దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే, వచ్చి రక్షించడమే. కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు, నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ. సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం. నువ్వు అనుమతిస్తే సఖ నేను బయలుదేరుతాను, కానీ నీవు ఎవరు అని మాత్రం నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారడే వీర సఖిత్వం అనువేచ్చసి. భవిష్యత్తులో ఒకనొకనాడు నువ్వెవరు నేనెవరు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న వెయ్యద్దు. నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు రక్షించావు, మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు. ఎందుకని? నరుడిగా ఉన్నాడు రాముడు. నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు నాకు వాహనాన్ని ఏమిటి, నేను నరుణ్ణి అంటాడు. నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు. కాబట్టి ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు. బాలవృద్ధావశేషాంతు లంకాం కృత్వా శిరోర్మిభి రావణంచ రిపుంహత్వా సీతాం సముపలక్ష్యసే. వృద్ధులు బాలులను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు. ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమః రామంచ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం.
ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినటువంటి కారణం చేత వానర సైన్యమంతా మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఆనందాన్ని పొందారు. పొంది రామలక్ష్మణులు ఇద్దరూ మళ్ళీ తేజోవిరాజితులై లేచి నిలబడి కోదండాలు చేత్తో పట్టుకునేటప్పటికీ వానర సైన్యమంతా ఉత్సాహాన్ని పొంది ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి ఆపదొస్తే గరుత్మంతుడే వచ్చి రక్షించాడు, మనకేమిటి లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీరామచంద్రమూర్తికి జై అరుస్తూ అందరూ మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి పెద్ద పెద్ద నాదములు చేశారు. పిలిచి ఏమైందో వెళ్ళి చూసి రండి అన్నాడు. గబగబా గూఢచారులు మేడ మీదకెక్కి చూశారు. అయ్యా, మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పాడు? వాళ్ళు ఇతపూర్వం మేము చూసిన కన్నా తేజోవిరాజుతులై నిలబడున్నారు. ఏ వానరవీరులు పడిపోయారని చెప్పాడో వానరవీరులు అందరూ సంతోషంగా క్షేమంగా నిలబడున్నారు. వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడి చేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాకముందే నువ్వు ఎవరినో పంపించి వాళ్ళని అక్కడ నిలబెట్టు అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు, ఇంద్రజిత్ అంతటి యోధుడు స్వయంగా నాగాస్త్రబంధనం చేసి మర్మస్థానములను కొట్టి మరణించారని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేచి నిలబడ్డమా, నాగాస్త్రం విడిచిపెట్టడమా, వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితులు కావడమా, ఏమి ఆశ్చర్యం అని తెల్లబోయాడు. ఎప్పటికీ ఆయనకు అర్థం కానిది ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణ కలుగుతుంది. ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నువ్వు నమ్మలేకపోతే నిన్ను బాగు చెయ్యగలిగిన వాడు ఉండడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు కూడా రామానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి వెంటనే ధూమ్రాక్షుడనబడేటటువంటి ఒక గొప్ప రాక్షస యోధుణ్ణి పిలిచి, నీవు రాక్షసులందరితో కలిసి బయలుదేరి వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని నిర్జింపవలసింది అన్నాడు. ఈ ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ద్వారంలోంచి బయటికి బయలుదేరాడు. రథశీర్షే మహాన్ భీమో గృధ్రశ్చ నిపపాతః ధ్వజాగ్రే గ్రధితాశ్చైవ నిపేతు కునపాశనాః రుధిరాష్ట్రో మహాన్ శ్వేతః కబంధ పతితో భువి విశ్వరం చోత్సు జన్నాదం ధూమ్రాక్షస్య సమీపతః మవర్ష రుధిరం దేవః సంచచాల చ మీదిని ప్రతిలోమం వవౌ వాయుః నిర్ఘాంత సమ నిస్వనః. ఆయన రథం మీద బయలుదేరి బయటికి వస్తుంటే మేఘములు అకస్మాత్తుగా రక్తమును వర్షించాయి. ఆ రక్తవర్షంలో ఆయన యొక్క రథం తడిసిపోయింది. ఎక్కడి నుంచో ఒక పెద్ద కంకాళము అంటే ఒక శవం మొండె ఒక్కటి ఆకాశంలోంచి ఆయన రథం మీద పడింది. ఎన్ని మార్లు యుద్ధానికి బయలుదేరదామని ప్రయత్నిస్తే అన్ని మాటలు పక్షులు అప్రదక్షిణంగా కూతలు కూస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. భయంకరంగా అరుస్తూ ఒక గద్ద వచ్చి రథం మీద వాలింది. ఇన్ని దుశ్శకునములు కనపడితే ఇక వెళ్ళిన వాడు తిరిగి రాడు అని. అయినా సరే మూర్ఖత్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. వానరుల మీద బాణప్రయోగం చేశాడు. కొంతమంది వానరుల్ని మట్టు పెట్టాడు. యుద్ధానికి వెళ్ళిన వాడు చేయకుండా ఉన్నాడు కదండి. ఈ వానరులందరూ హనుమని ఆశ్రయించారు. మహానుభావ, ఆయన అంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నాడు, నువ్వు కాపాడవలసిందే. వెంటనే స్వామి హనుమ ఒక్కసారి తన అరచేతితో ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు. కొట్టి ఆ రాక్షసుణ్ణి మర్దిస్తే ఆ ధూమ్రాక్షుడు అనేటటువంటి వాడు నెత్తురు కప్పుకుని శరీరం విడిచిపెట్టి ఆ యుద్ధ భూమిలో పడి ప్రాణములను విడిచిపెట్టాడు. అక్కడతో ధూమ్రాక్ష వధ పూర్తయింది. అబ్రవీద్రాక్షసం శూరం వజ్రదంష్టం మహాబలం. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళాలి కదండి. నేను అందుకే అన్నది లోక కళ్యాణ యజ్ఞము ఇది. రాక్షసులందరూ ఒకరి తర్వాత ఒకరు తెగటారిపోతూ ఉంటారు. ఇప్పుడు రావణుడు వజ్రదంష్ట్రుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఆయన కూడా పతాకాలంకృతం దీప్తం తప్త కాంచన భూషణం రథం ప్రదక్షిణం కృత్వా సమారోహచ్చ ముపతి. ఒక దివ్యమైనటువంటి రథం, అందులో సమస్తమైనటువంటి ఆయుధములు పెట్టబడి ఉన్నాయి. ఆ రథానికి ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని అధిరోహించాడు. ఆయన బయలుదేరాడు. ఆయనకి అపశకునములు కనపడ్డాయి. అయినా సరే లెక్క పెట్టకుండా రాక్షసుడు కనుక ఉద్ధతిలో యుద్ధభూమికి బయలుదేరాడు. తత ప్రవృత్తం తుములం హరీణాం రాక్షసై సహ ఘోరాణాం భీమరూపాణాం అన్యోన్య వధకాంక్షిణాం.
భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు చంపుకోవాలనేటటువంటి కుతూహలంతో ఇటు వానరులు ఇటు రాక్షసులు అటు చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి సమయంలో అంగదుడికి ఈ వచ్చినటువంటి రాక్షసునికి ఇద్దరికీ కూడా వజ్రదంష్ట్రుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ వజ్రదంష్ట్రుడి చేతిలో చాలా మంది వానరులు నిహతులైపోయారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంగదుడు నిగ్రతో రాక్షసాన్ దృష్ట్వా సర్వాన్ వలిసుతోరణి క్రోధేన ద్విగుణావిష్ట సంవర్తక ఇవానలహ. ఆయన ప్రళయాగ్ని ఎలా ఉంటుందో, యముడు ఎలా ఉంటాడో అటువంటి రూపాన్ని పొందినటువంటి వాడై ఆ అంగదుడు ఈ వచ్చినటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి చెట్టు పెట్టి కొట్టిన, పర్వత శిఖరం పెట్టి కొట్టిన, కింద పడి మళ్లీ స్పృహని పొంది లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకున్నారు, ఇద్దరూ మళ్ళా యుద్ధం చేశారు. ఒక స్థితిలో ధనుర్బాణములు అన్ని కూడా విరిగిపోయాయి, రథం విరిగిపోయింది, అయినా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇద్దరూ మళ్ళా యుద్ధం చేస్తున్నారు. ఆ మల్ల యుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరికీ లేచి ఇంకా యుద్ధం చెయ్యడానికి ఓపిక లేనంతగా కొట్టుకుని ఇద్దరు నవరంధ్రములలోంచి నెత్తురు కక్కారు. నెత్తురు కక్కి పడిపోయారు. చాలా ఆగ్రహించినటువంటి అంగదుడు ఒక్క పెట్టున లేచి చర్మంతో చేయబడినటువంటి డాలులో ఒక గొప్ప బంగారు కత్తి పెట్టుకుని వచ్చాడు. ఆ రాక్షసుని యొక్క బంగారు కత్తిని పైకి తీసి ఆయన యొక్క కంఠాన్ని దాంతోటే కోసేశాడు. కోసేస్తే ఆ వచ్చినటువంటి రాక్షసుడు అక్కడతో మరణించాడు. ఏం వచ్చిన వాళ్ళు సామాన్యులు కారండి, నేను ఇదో ఒక వాక్య రూపంలో చెప్తున్నాను, కానీ అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. ఒక్కొక్కరిని చంపడానికి దేవతలు వాళ్ళ యొక్క తేజస్సుని వానర రూపాల్లో పంపారు. నరవానరులు అయితే తప్ప రావణుణ్ణి సంహరించడం కుదరదని వాళ్ళు కాబట్టి మహానుభావులు యుద్ధం చేసి చంపగలిగారు. అప్పుడు అకంపనుడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి మళ్ళీ రావణాసురుడు పంపించాడు. తతోన్యం వృక్షముత్పాట్య కృత్వావేగం అనుత్తమం శిరస్యభి జఘానాశు రాక్షసేంద్రం అకంపనం స వృక్షేణ హతస్తేన సక్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత చ మమారచ. తం దృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేంద్రం అకంపనం యథితా రాక్షసాః సర్వే క్షితికంప ఇవద్రుమాః. అప్పుడు ఆ వచ్చినటువంటి రాక్షసుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది. అకంపనుడు వానరుల్ని చంపాడు, అకంపనుడు అకంపనుడి సైన్యంతో వానరులు యుద్ధం చేశారు. చాలా మంది వానరుల్ని సంహరిస్తున్నాడు అకంపనుడన్న కారణం చేత క్రోధాన్ని పొందినటువంటి స్వామి హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షాన్ని పళ్ళతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకంపనుడి యొక్క ప్రాణములను తీసేశారు. అక్కడతో ఆ అకంపనుడు కింద పడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి సైన్యం అంతా కూడా భూకంపం వస్తే చెట్లన్నీ ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ లంకాపట్టణంలోకి పారిపోయారు. ఈ వార్త తెలిసింది, అకంపనుడు కూడా మరణించాడు అని. ఈ వార్త తెలిసిన తర్వాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది, ఎంతమంది యోధులు మిగిలారు, అంటే ఒకడికన్నా ఒకడు గొప్పవాడిక యుద్ధానికి వెళుతున్నాడు, ఒక్కొక్కడు పడిపోతున్నాడు. రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షస బలాన్ని అంచనా వేయడానికి తానే బయలుదేరాడు. తతస్థు రావణ పూర్వ దివసే రాక్షసాధిప పురీం పరీయం లంకాం సర్వాన్ గుల్మాం అవీక్షితం. ప్రాతకాలంలో యుద్ధ శిబిరాలన్నిటినీ ఒక్కసారి తాను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాడు. వాళ్ళ యందు కొంత శౌర్యాన్ని కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం దదర్శనగరీం లంకాం పతాకా ధ్వజమాలినీం. ఆయన ఒక్కసారి ఆ లంకాపట్టణం వంక చూస్తే ఎటు చూసినా సముద్రం చుట్టూ నిలబడినట్టుగా వానర సైన్యమే. రామలక్ష్మణులు చాలా దిగులు చెందాడు. వెళ్ళినవాడు తిరిగి వచ్చినవాడు లేడు. అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులు లేరు. పెద్ద పెద్ద నాయకులు ఒక్కడక్కడ మట్టుపెట్టబట్టలేదు. ఇక్కడ వెళ్ళినవాడు తిరిగి రావట్లేదు. చాలా దిగులు చెందాడు. రుద్ధాంతు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచామర్చిత కాలే ప్రహస్తం యుద్ధకోవిదం. ప్రహస్తుణ్ణి పిలిచాడు, తనకి అత్యంత ప్రీతిపాత్రుడు, సర్వసైన్యాధిపతి. ఆ ప్రహస్తుణ్ణి పిలిచి ఆయనతో అన్నాడు, అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిత్వా నికుంభో వా
వహేయుర్భారమీదృశం, మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధ భారాన్ని వహించగలం. ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడు వెళ్ళి యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నాకు అర్థమైపోతుంది. అహం వా, విడితే నేను వెళ్ళాలి. కుంభకర్ణో వా, లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి. త్వం వా సేనాపతిర్మమ, నా సేనాపతి అయిన నువ్వు వెళ్ళాలి. ఇంద్రజిత్వా, ఇంద్రజిత్ వెళ్ళాలి. నికుంభోవా, లేకపోతే నికుంభుడు వెళ్ళాలి. వహేయుర్భారమీదృశాం, ఈ భారాన్ని మనమే వహించాలి. ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టం లేదు. కాబట్టి నీవు తప్పకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రావట్లేదుగా. ఇప్పుడు ప్రహస్తుడు ఒకవేళ అసలు ఈ యుద్ధం ఇంతమంది చచ్చిపోవడం నీ వల్ల కదూ, నీ కామం వల్ల కదూ అని ఒక మాట అన్నాడు అనుకోండి, సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బంది వస్తుంది కదా. అందుకని పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసా అండి, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, జాగరూకుడవై వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపడం. తన వారన్నవారు చనిపోతున్నారని తానేం బాధ పొందడం. అది రాముడి విషయంలో వేరుగా ఉంటుంది, రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది. ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా అండి, యుద్ధం చేయడం అదేం పెద్ద విషయం ఏం కాదు, ప్రహస్య వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నిహతులైపోతున్నారు. చపలాహ్య వినీతాశ్చ చపల చిత్తాశ్చ వానరాహ నసహిష్యంతితే నాదం సింహనాదామివద్విపాహ. వాళ్ళు చపల చిత్తులు, చించలమైన మనస్సున్న వాళ్ళు. వానరులు చాలా భయంతో ఉంటారు. అటువంటి భయం కలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. నువ్వు వెళ్ళి ఏం చేయవలసి ఉంటుందంటే ఒక పెద్ద సింహనాదం చెయ్యాలి. నువ్వు సింహనాదం చేస్తే భయపడిపోయి వానరులు పారిపోతారు. ఎందుకంటే చపల చిత్తులు కదా, చించిన చిత్తులు కదా, వాళ్ళకి నిలబడరు. వాళ్ళందరూ పారిపోతారు. పారిపోతే ఎవరు మిగులుతారు? తన భార్య కోసమని రాముడు, రాముడి కోసం లక్ష్మణుడు, వాళ్ళిద్దరే మిగులుతారు. అప్పుడు విదృతేచ బలే తస్మిన్ రామ సౌమిత్రినా సహా అవశస్తే నిరాళంబ ప్రహస్త వశమీష్యతి. అప్పుడు వాళ్ళిద్దరే మిగిలిపోతారు, అందరూ పారిపోతారు. అప్పుడు ఇద్దరే మిగిలిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటారు, అయ్యయ్యో వానరులందరూ పారిపోయారు అని. వాళ్ళు ఏం చేస్తారు? ఎవ్వరూ లేరు, మన ఇద్దరం మాత్రం ఏం చేస్తామని మిగిలి ఉండిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళని బంధించేసి తీసుకొచ్చేస్తావు, అయిపోతుంది యుద్ధం, బయలుదేరి. అదే అంత తేలికండి, సింహనాదం చేస్తే వెళ్ళిపోతారు ఆ వానరులందరూ. తనకి తెలియదు అంటే అవతల వాణ్ణి సమిధగా వేసేయాలంటే ఇలా నేను మాట్లాడచ్చా, ఇలా పంపచ్చా, నిజంగా అంత తేలిక యుద్ధం? అతనికి తెలుసు అంత తేలిక కాదని. కానీ అంత తేలికని చెప్పి పంపిస్తాడు. ఇది ఇన్నాళ్ళు రావణాసురుడితో అంట కాగి, రావణాసురుడికి ప్రీతి కలిగేటట్టుగా మాట్లాడి, తనకి సత్యం తెలుసున్నా మాట్లాడకుండా, విభీషణుడు విడిపోయినప్పుడు వెళ్లకుండా, రావణాసురుడిని అంటి పెట్టుకున్నందుకు ఫలితం అనుభవించద్దు. అర్థమైంది ప్రహస్తుడికి. ఇప్పుడు నన్ను వేశాడు సన్నిధ కింద, అంటే నేను వెళ్ళిపోతాననుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయ సాంత్వైశ్చ వివిధై కాలే కిం నకుర్యాం ప్రియం తవ. నీవు నాకు ఎన్నో ప్రియమైన కార్యాలు చేశావు, నాకు ఎన్నో దానాలు ఇచ్చావు, నాకు ఎన్నో బహుమానాలు ఇచ్చావు, నన్ను అనేక పర్యాయాలు సంతోషపెట్టావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఒకటి అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటాను? కాబట్టి చేస్తాను. ఆయన వెళ్ళేటప్పుడే అమంగళకరమైన మాట మాట్లాడేశాడు. ఆయన అన్నాడు, నా జీవితాన్ని ఈ యుద్ధం అనబడేటటువంటి హోమంలో ఆజ్యముగా సమర్పించేస్తాను. అంటే నేను గెలిచొస్తానని ఆయన చెప్పలేదు. ఈయన చెప్తున్నాడు కానీ నువ్వు సింహనాదం చేయి, వానరులు వెళ్ళిపోతారు, రామలక్ష్మణులు నీకు లొంగిపోతారు, నువ్వేం చేయక్కర్లేదు, వాళ్ళే లొంగిపోతారు, ఎక్కడన్నా రథం ఎక్కించి తీసుకొచ్చేయడమే అని చెప్పాడు. కానీ ఆయనకి తెలియదు. ఆయన అన్నాడు, నా ప్రాణాలని హోమంలో వేసేస్తాను, కాబట్టి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. బయలుదేరాడు. బయలుదేరుతూ చాలా అట్టహాసం చేశాడు. హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ్చ సమస్యతాం అజ్య గంధ ప్రతివహ సురాభిర్ సురాభిర్ మారుతూ వవౌ. అక్కడ గొప్ప హోమం చేశాడు. దేవతలకి ప్రీతి కలగాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు. బయలుదేరాడు. అయినా దుశ్శకునాలే కనపడ్డాయి. అంటే మీరు ఒక్క మాట గమనించవలసి ఉంటుంది, అసలు ధర్మం అన్న దాని మీద నమ్మకం లేకుండా, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడని నమ్మకం లేకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగి,
ఎప్పుడో ఓసారి ఆపదొచ్చినప్పుడు లోపల నమ్మకం లేకపోయినా అప్పుడు ధర్మమన్న మాటని తెచ్చి అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, నమ్మని ధర్మం, మీరు అనుష్ఠించని ధర్మం, మీరు ధర్మంలో ఉన్నట్టు నటిస్తే మాత్రం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? ఇది రాక్షసులతో వచ్చేటటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు దుష్యగుణాలు కనపడ్డాయి. అయినా సరే ఆయన చాలా అట్టహాసంగా సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంతటి వారు అడిగారు, అంత కోలాహలంగా వస్తున్నాడు, ఆ వస్తున్నవాడెవరు అని విభీషణుణ్ణి అడిగారు. ఇదో అదృష్టం రాముడికి. ఎందుకంటే వచ్చేవాడెవరో విభీషణుడు లేకపోతే ఎవరికి తెలియదు వానర సైన్యంలో ఇంతమంది యోధులు. కాబట్టి అసలు అతనెవరో, అతని బలమేమిటో, అతని శక్తి ఏమిటో, అతను ఎంత స్థితిలో ఉంటాడో, ఎవరు యుద్ధం చెయ్యొచ్చో అన్నీ చెప్పడానికి ఎప్పుడు విభీషణుడు సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఎవరికి ఎవరు ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళ వెనక ఈశ్వరుడు ఎప్పుడూ రక్షించడానికి సలహా ఇవ్వడానికి ఎవరో ఒకరిని ఉంచుతాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాడు చాలా మందిని చుట్టూ పెట్టుకున్నాను అనుకున్నా వాడు విజయాన్ని సాధించలేడు. కాబట్టి అప్పుడు విభీషణుడు అన్నాడు, నవ్వుతూ విభీషణుడు చెప్పాడు, రావణాసురుడి దగ్గర ఉన్న సైన్యంలో మూడవ వంతు సైన్యానికి ఇతను అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు, గొప్ప యోధుడు. అటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు. చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు. భీమ విక్రమము కలిగినటువంటి వాడు. చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు. శరీరము కూడా చిన్నది కాదు. పర్వతం ఎంత ఉంటుందో అంతటి ఆకారం కలిగిన వాడు. అనేక మంది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటాడు. ఇప్పుడు ఆయన సర్వసైన్యాధిపతి కాబట్టి ఆ సర్వసైన్యాధిపతితో ఎవరు యుద్ధం చేశారు? ఇటువైపు సర్వసైన్యాధిపతి యుద్ధం చేశారు, ఇటువైపు సర్వసైన్యాధిపతి నీలుడు. కాబట్టి నీలుడు ఆ వచ్చినటువంటి ప్రహస్తుడితో యుద్ధం చేశాడు. ఇద్దరూ కలిసి చాలా సంకులమైనటువంటి సమరమే జరిగింది ఇద్దరికి. ఇద్దరికి అంత గొప్ప సంకుల సమరము జరిగిన తరువాత నీలుడు ఒక పెద్ద శిలని ఎత్తి అత్యంత వేగంతో వచ్చి ఆ వచ్చినటువంటి ప్రహస్తుడి తల మీద పడేశాడు. అంత పెద్ద శిల తల మీద పడేస్తే ఎవడు మాత్రం బతుకుతాడండి? దాని కింద పడి మాంసపు ముద్దైపోయాడు ప్రహస్తుడు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రహస్తుడు కూడా మరణించాడు అన్న మాట, సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్న మాట రావణాసురుడికి అందింది. అయ్యా నువ్వు పంపించిన వాళ్లలో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు. ఇప్పుడు స్వయమేవ గమిష్యామి రణశీర్షం తమద్భుతం, రావణుడు అన్నాడు నేనే విడుతున్నాను యుద్ధానికి, ఇక వీరుల్ని పంపను, ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవలసిందే, రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసిందే, రాముణ్ణి వధిస్తాను, నేనే బయలుదేరుతానన్నాడు. ఇప్పుడు పలుకుతాడు ఈ డాంబికాలు, వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను, ఒక అగ్నిహోత్రం ఆ అరణ్యంలో ఎండిపోయిన చెట్లను ఎలా కాలుస్తుందో అలా రామలక్ష్మణుల్ని నా బాణ పరంపర చేత నిగ్రహిస్తాను, కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతున్నానన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1 కోటి మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధామయోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు, అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయిన అసలు ఆ కోలాహలాన్ని ఆ ధ్వనిని అలా వస్తోంది ఏమిటి, అటువంటి పత, అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తోంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుడు. ఆ రాముడు అడిగిన ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో అంతమంది వీరులతో వస్తోంది, వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఆ వస్తున్న వాళ్ళలో అకంపనుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు. ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు ఎలా ఉంటుంది. ఆ వెనక్కాతల వస్తున్నవాడు ఇంద్రజిత్, బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయా యుద్ధం చేస్తాడు, మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో, అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి, అలాగే ఇంద్రజిత్తుకి కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి. అంత భయంకరమైన రూపం ఉన్నవాడు. ఇంకొకడు అతికాయుడు, ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు.
ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునికి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు, ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిశూరుడు, ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నివలు ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మింపబడిన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. వేరొకడు నరాంతకుడు, ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు. అంత గొప్ప యోధులతో కలిసి వస్తున్నాడు, అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు. ఆ రాక్షసరాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలిసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసుల ముఖాలు మామూలు ముఖాల్లా కూడా ఉండవు. పెద్ద పులుల యొక్క ముఖాలు, మదపుటేనుగుల యొక్క ముఖాలు, ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసుల చేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రావణాసురుని యొక్క అసౌకిరీటీ చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్ప హంత రక్షోదీప సూర్య ఇవామ భాతి. భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో రాక్షస గణముల చేత పరివేష్టింపబడినటువంటి ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతుండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకనొకనాడు ఆయన యమధర్మరాజుని ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటి వాడు, అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు. రామచంద్రమూర్తి రావణాసురుడిని చూశాడు. చూసి ఈయన్ని చూస్తుంటే సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇత పూర్వం ఇంత గొప్ప శోభతో ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేను అసలు దేవతలలో కానీ దానవులలో కానీ ఇప్పటి వరకు చూడలేదు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పెళ్లిపుకుతోంది. సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరూ వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రావణాసురుడు అంటే అంత తక్కువ వీరుడేం కాదు. రామచంద్రమూర్తి అంతటి వారు మీరు ఎదర విందురు గాని అసలు భయమే వేస్తుంది ఆ యుద్ధం చదివితే. రామచంద్రమూర్తి అంతటి వారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగటార్చబడతాడు అనుకున్నారు. ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామరావణ యుద్ధాన్ని. అంత మహాబలవంతుడు, అంతటి పరాక్రమశాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత్తో పట్టుకునేటటువంటి శూలం ఎలా ఉంటుందో సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై ఆ శూలాన్ని అటువంటి దాన్ని తీసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొట్టే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడు, గవయుడు, సుధంస్త్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద శిలలు, చెట్లు, పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురుడి మీదకి వెళ్ళారు. అవలీలగా 20 చేతులతో ధనస్సుని తిప్పుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చినటువంటివన్నీ పడగొట్టి వీళ్ళందరి మీద బాణప్రయోగం చేసి అందరినీ యుద్ధభూమిలో పడగొట్టాడు. పడగొట్టి ఏకకాలమునందు 1,000,000 వానరముల్ని పడగొడుతున్నాడు. పడగొడుతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి ఈ రావణాసురుడి యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథం ఎక్కి వచ్చాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. లక్ష్మణస్వామి వచ్చి అన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి, నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా చూసి నువ్వు ఆయన మీద యుద్ధం చెయ్యవలసింది. ఈలోగా
లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్లే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దాడు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞ పొంది, అది రావణ బలం అంటే. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిని బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిర్రగిర్రగిర్రగిర్ర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. రావణాసురుడు అంటే మీరేం తక్కువగా అంచనా వేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు, ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలం గురించే చెప్తారు. రావణుణ్ణి అరిచేత్తో దెబ్బ కొడితే రావణుడు చెలించిపోయాడు. ఆ వానరోత్తముణ్ణి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమంతటి వారు చెలించిపోయి ఒక్కసారి పర్వతం పడిపోయినట్టుగా పడిపోయారు. మహాబలవంతుడైనటువంటి ఆ మారుతి స్పృహ తప్పి పడిపోవడం చూసి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు విజృంభించాడు. విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయనకి దొరకకుండా తిరుగుతూ శిలలు వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటినీ ఆకాశంలోనే ముక్కలు చేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు. అభివృష్ట శరౌఘేన మేఘేనేవ మహాబల హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాగ్రే నిపపాత. చాలా చిన్న రూపాన్ని పొంది చిన్ని కోతైపోయి ఆయన ఆ రావణాసురుడి యొక్క ధ్వజం పైన కూర్చున్నారు. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతి పిల్లై ఇబ్బంది పడుతున్నారు రావణాసురుణ్ణి. పావకాత్మజ అనాలోక్య ధ్వజాగ్రే సముపస్థితం జజ్వాల రావణ క్రోధాత్ తో నీలో ననాదచ. అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క అంశతో జన్మించినటువంటి నీలుణ్ణి చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నారు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి గజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. మహాబలవంతుడు కాబట్టి హనుమ వెంటనే స్పృహని పొందారు. ఈలోగా రామలక్ష్మణులు హనుమ మొదలైన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ధ్వజం మించి ఓసారి కిరీటం మీదకి దూకుతున్నారు, కిరీటం మించి ధనస్సు మీదకి దూకుతున్నారు. పట్టుకుందామంటే దొరకకుండా రావణాసురుడు వెర్రివాళ్ళ ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా ఆగ్నేయాస్త్రం చేత కాల్చేస్తానని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ఆ అస్త్రం యొక్క దెబ్బ తగిలింది. తగిలేటప్పటికీ అంత బలవంతుడైన నీలుడు ప్రహస్తుణ్ణి సంహరించినటువంటి నీలుడు నెత్తురు కక్కుతూ పడిపోయాడు. సాక్షాత్తుగా అగ్నిహోత్రుని కుమారుడు కనుక ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం కనుక తన కొడుకు ప్రాణములను తాను తీయకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుక ఒక్కసారి స్పృహని కోల్పోయిన వాడై రెండు మోకాళ్ల మీద యుద్ధ భూమిలో కూలపడి ముందుకి వంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రం పోలేదు. ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంటపడ్డావు తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. అది వచ్చి తగలగానే లక్ష్మణుని యొక్క పాలభాగానికి తగలగానే ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. ఆయన కింద పడి మూర్ఛితుడు కాగానే ఆ పెద్ద అగ్నిని విరజిమ్ముతోందా అన్నట్టుగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడానికి లక్ష్మణుడు ప్రయత్నించినా ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి. అది వచ్చి తగిలింది, స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు.
దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్లిపోవడం కోసమని ఆయన్ని పైకి ఎత్తుతున్నాడు. ఆయన విష్ణుస్వరూపం కదండి, వచ్చింది విష్ణుస్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమం చేత స్పృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణం చేసి, నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలు లేనంత బరువవుదునుగాక అని బాగా బలంగా అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నారు. వచ్చి రావణుడు ఆయన్ని అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ ముహుప్రజజ్వాల రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసాభుజాభ్యాం. తన భుజబలంతో లక్ష్మణుణ్ణి ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. ఇంతలో స్వామి హనుమ చూశారు, నేను మేరుమందల పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటి కూడా నా భుజాలతో ఎత్తగలను కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ, నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధ భూమిలో పడిపోయాడు రావణాసురుడు. వెంటనే ఆ రథం మీద ఉన్న రథం మీదకి ఎక్కుదాం అనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదలలేక కూలబడిపోయాడు మోకాళ్ల మీద. అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్లిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమవుతోంది. హనుమ లక్ష్మణుణ్ణి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెడతాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నారు. ఆ హనుమ యొక్క భుజాల మీద కూర్చున్న వారై ఆ రావణాసురుణ్ణి చూసి, నిలు నిలు రావణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా నువ్వు ఇంత కాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుడి పాదాలే పట్టుకున్నా నువ్వు ఇవాళ రక్షింపబడావు, నా యొక్క ఆగ్రహాన్ని పొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణముల చేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు. ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం కలిగిన వారు స్వామి, ఆ శరీరం అంతా బాణముల చేత కొట్టబడి పూచిన మోదుగ చెట్ట అన్నట్టుగా పర్వతం నుంచి సెలయేర్లు ప్రవహించినట్టుగా ఒంటిలోంచి నెత్తురు కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని, తనని ఆశ్రయించిన వాడు, తన పట్ల మహాభక్తి కలిగిన వాడు, తనకి వాహనమై తనని వహిస్తున్న వాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ, తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమే యువాన్. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి, బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడి ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి, భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవాన్ ఇవేంద్ర, ఆ రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బచేత కలిగినటువంటి
అశక్తకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తవల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశాడు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధ భూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్ర మూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటాచాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, కృతం తయా కర్మ మహత్సు భీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్చానుజానామి రణార్థి తత్వం ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహిరధీ చ ధన్వీ తదా బలం ద్రక్షసి మే రథస్థ. రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథం ఎక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను, తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాడిని చంపను, అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చూస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు. తప్ప 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఎటువంటి స్థితిని పొందేవాడు? ఇంత అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తస్మిన్ ప్రభిన్నే త్రిదశేంద్ర శాత్రౌ సురాసురాభూత గణాదిశ్చ ససాగరాహసర్షి మహోరగాశ్చ తధ్యైవ భూమ్యాంబుచరాశ్చ హృష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకంలో ఉండేటటువంటి వాళ్ళు సురాసురులు, దిక్పాలులు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క వైభవం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశ రేపు చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధం, కుంభకర్ణుడు మేల్కొల్పబడతాడు, రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు, ఆ వెనక ఇంద్రజిత్ కూడా వస్తాడు. అక్కడ వరకు నడిస్తే కథాభాగం నడవాలి 131 సర్గలు, ఎందుకంటే రేపు 4వ రోజు, ఇక మిగిలింది 3 రోజులేగా, ఆఖరి రోజున పట్టాభిషేక సర్గ ఒకటే చెప్పాలి. కాబట్టి నేను 5, 6, 4, 5, 6 అంటే 3 రోజుల్లో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురు గాని మనందరం రావణ సంహారమై రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామనామం చేద్దాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. దారి నుంటిగా నడుచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరికొల చిన్న వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్య
రమ్యమైనది రామనామము. గౌరికిది ఉపదేశ నామము కమల జుడు జపించు నామము. నామ నామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగుము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనము ఏ శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్తాయజం వా శ్రవణమేనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.